సినిమా పేరు అన్నపూర్ణి నటీ నటులు జై సత్యరాజ్ తదితరులు నయనతార హీరోయిన్గా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ అన్నపూర్ణి ఇటీవల థియేటర్లో విడుదలైంది నయనతార కెరియర్లో డెబ్బై ఐదవ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమా నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు ఈ డ్రామా మూవీలో జై సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు జవాన్ సక్సెస్ తర్వాత నయనతార నటించిన ఈ సినిమా ఎలా ఉంది ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద నయనతార విజయాన్ని అందుకుందా లేదా అనేది సమీక్షగా తెలుసుకుందాం రండి కథ అన్నపూర్ణ నయనతార సాంప్రదాయ బ్రాహ్మిణి కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆమె తండ్రి రంగరాజన్ అజిత్ కుమార్ శ్రీరంగం టెంపుల్లో పూజారిగా చే పనిచేస్తుంటాడు ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా తిరస్కరించి దేవుడికి సేవ అంకితం అవుతాడు శ్రీరంగం టెంపుల్లో ప్రసాదం తయారు చేసే బాధ్యతను రంగరాజన్ తీసుకుంటాడు అన్నపూర్ణకి తండ్రి ద్వారా వంటలపై ఆసక్తి ఏర్పడుతుంది చెఫ్ కావాలని కలకంటుంది కానీ తన తండ్రి మాత్రం ఎంబీఏ చేయాలని పట్టుబడతాడు తండ్రికి ఎంబీఏ అని చెప్పి తను చిన్ననాటి స్నేహితుడు ఫారెన్ జై సహాయంతో చెఫ్ కోర్సులో జాయిన్ అవుతుంది అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వంటకాలు చేయడం శిక్షణ తీసుకుంటాడు అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వండడం రంగరాజన్ చూస్తాడు కూతుర్ని చదువు మానిపించి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతాడు ఫార్మ్ సాయంతో పెళ్లి పేటలపై నుంచి చెన్నై పారిపోయి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్గా జాయిన్ అవుతుంది అన్నపూర్ణి తాను స్ఫూర్తిగా భావించే ఇండియన్ ఫేమస్ చెఫ్ ఆనంద్ సుందరాజన్ సత్యరాజ్ మెప్పు పొందుతుంది ఇండియా బెస్ట్ చెఫ్ పోటీలో ఎంపిక అవుతుంది అన్నపూర్ణి అదే సమయంలో హోటల్లో జరిగిన ఓ ప్రమాదంలో రుచి తెలుసుకునే శక్తిని అన్నపూర్ణి కోల్పోతుంది తాను ఇష్టపడే చెఫ్ కళకు దూరమవిపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ తర్వాత ఏమైంది ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణ ఎలా విజేతగా నిలిచింది అన్నపూర్ణిని ఆనంద్ సుందరాజన్ కొడుకు అశ్విత్ కార్తిక్ కుమార్ ఎందుకు ద్వష్ ద్వేషించాడు ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణి గెలవకుండా అశ్విన్ ఎలాంటి అడ్డంకాలు సృష్టించాడు ఈ పోటీలో అన్నపూర్ణికి ఆనంద్ సుందరాజన్తో పాటు ఫారున్ ఎలా అందగా నిలిచారు కూతురు మనసును రంగరాజన్ అర్థం చేసుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చెఫ్ వృత్తిని వంట పని అంటూ చాలామంది చులకనగా చూస్తుంటారు కానీ ఐఏఎస్ ఐపిఎస్ లాగానే చెఫ్ అనేది కూడా ఓ గౌరవప్రదమైన వృత్తి అని అన్నపూర్ణ సినిమాలో చూపించాడు డైరెక్టర్ నీలేష్ కృష్ణ వంట పని కూడా ఓ ఆర్ట్ అని చాటి చెప్పాడు బ్రాహ్మిణి అమ్మాయి చెఫ్గా ఎలా మారింది ఈ ప్రయాణంలో ఆమె ఎలాంటి సంఘర్షణలు ఎదుర్కొన్నదనేది అన్నపూర్ణి మూవీ కథ బ్రాహ్మణ నాన్ వెజ్ వండడం తినడం అనేది చాలా సెన్సిటివ్ పాయింట్ ఈ అంశాన్ని విభేదాలకు తావు లేకుండా స్క్రీన్ ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ పురాణాల్లో వంటలకు ఉన్న ప్రాసత్యాన్ని ఇండియన్ వంటకాల్లో గొప్పతనాన్ని ఈ కథలో చర్చించాడు డైరెక్టర్ సినిమా పేరు అన్నపూర్ణి నటీ నటులు నయనతార జై సత్యరాజ్ తదితరులు నయనతార హీరోయిన్గా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ అన్నపూర్ణి ఇటీవల థియేటర్లో విడుదలైంది నయనతార కెరియర్లో డెబ్బై ఐదవ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమా నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు ఈ డ్రామా మూవీలో జై సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు జవాన్ సక్సెస్ తర్వాత నయనతార నటించిన ఈ సినిమా ఎలా ఉంది ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద నయనతార విజయాన్ని అందుకుందా లేదా అనేది సమీక్షగా తెలుసుకుందాం రండి కథ అన్నపూర్ణ నయనతార సాంప్రదాయ బ్రాహ్మిణి కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆమె తండ్రి రంగరాజన్ అజిత్ కుమార్ శ్రీరంగం టెంపుల్లో పూజారిగా చే పనిచేస్తుంటాడు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తిరస్కరించి దేవుడికి సేవ అంకితం అవుతాడు శ్రీరంగం టెంపుల్లో ప్రసాదం తయారు చేసే బాధ్యతను రంగరాజన్ తీసుకుంటాడు అన్నపూర్ణకి తండ్రి ద్వారా వంటలపై ఆసక్తి ఏర్పడుతుంది చెఫ్ కావాలని కలకంటుంది కానీ తన తండ్రి మాత్రం ఎంబీఏ చేయాలని పట్టుబడతాడు తండ్రికి ఎంబీఏ అని చెప్పి తను చిన్ననాటి స్నేహితుడు ఫారెన్ జై సహాయంతో చెఫ్ కోర్సులో జాయిన్ అవుతుంది అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వంటకాలు చేయడం శిక్షణ తీసుకుంటాడు అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వండడం రంగరాజన్ చూస్తాడు కూతుర్ని చదువు మానిపించి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతాడు ఫారెన్ సాయంతో పెళ్లిపోయేటలపై నుంచి చెన్నై పారిపోయి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్గా జాయిన్ అవుతుంది అన్నపూర్ణి తాను స్ఫూర్తిగా భావించే ఇండియన్ ఫేమస్ చెఫ్ ఆనంద్ సుందరాజన్ సత్యరాజ్ మెప్పు పొందుతుంది ఇండియా బెస్ట్ చెఫ్ పోటీలో ఎంపిక అవుతుంది అన్నపూర్ణి అదే సమయంలో హోటల్లో జరిగిన ఓ ప్రమాదంలో రుచి తెలుసుకునే శక్తిని అన్నపూర్ణి కోల్పోతుంది తాను ఇష్టపడే చెఫ్ కళకు దూరం అవిపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ తర్వాత ఏమైంది ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణ ఎలా విజేతగా నిలిచింది అన్నపూర్ణిని ఆనంద్ సుందరాజన్ కొడుకు అశ్విత్ కార్తిక్ కుమార్ ఎందుకు ద్వేషించాడు ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణి గెలవకుండా అశ్విన్ ఎలాంటి అడ్డంకాలు సృష్టించాడు ఈ పోటీలో అన్నపూర్ణికి ఆనంద్ సుందరాజన్తో పాటు ఫారున్ ఎలా అందగా నిలిచారు కూతురు మనసును రంగరాజన్ అర్థం చేసుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చెఫ్ వృత్తిని వంట పని అంటూ చాలామంది చులకనగా చూస్తుంటారు కానీ ఐఏఎస్ ఐపిఎస్ లాగానే చెఫ్ అనేది కూడా ఓ గౌరవప్రదమైన వృత్తి అని అన్నపూర్ణ సినిమాలో చూపించాడు డైరెక్టర్ నీలేష్ కృష్ణ వంట పని కూడా ఓ ఆర్ట్ అని చాటి చెప్పాడు బ్రాహ్మిణి అమ్మాయి చెఫ్గా ఎలా మారింది ఈ ప్రయాణంలో ఆమె ఎలాంటి సంఘర్షణలు ఎదుర్కొన్నది అనేది అన్నపూర్ణి మూవీ కథ బ్రాహ్మణ నాన్ వెజ్ వండడం తినడం అనేది చాలా సెన్సిటివ్ పాయింట్ ఈ అంశాన్ని విభేదాలకు తావు లేకుండా స్క్రీన్ ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ పురాణాల్లో వంటలకు ఉన్న ప్రశస్తాన్ని ఇండియన్ వంటకాల్లో గొప్పతనాన్ని ఈ కథలో చర్చించాడు డైరెక్టర్ సినిమా పేరు అన్నపూర్ణి నటీ నటులు జై సత్యరాజ్ తదితరులు నయనతార హీరోయిన్గా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ అన్నపూర్ణి ఇటీవల థియేటర్లో విడుదలైంది నయనతార కెరియర్లో డెబ్బై ఐదవ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమా నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు ఈ డ్రామా మూవీలో జై సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు జవాన్ సక్సెస్ తర్వాత నయనతార నటించిన ఈ సినిమా ఎలా ఉంది ఈ లేడీ ఓరియంటెడ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద నయనతార విజయాన్ని అందుకుందా లేదా అనేది సమీక్షగా తెలుసుకుందాం రండి కథ అన్నపూర్ణ నయనతార సాంప్రదాయ బ్రాహ్మిణి కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆమె తండ్రి రంగరాజన్ అజిత్ కుమార్ శ్రీరంగం టెంపుల్లో పూజారిగా చే పనిచేస్తుంటాడు ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా తిరస్కరించి దేవుడికి సేవ అంకితం అవుతాడు శ్రీరంగం టెంపుల్లో ప్రసాదం తయారు చేసే బాధ్యతను రంగరాజన్ తీసుకుంటాడు అన్నపూర్ణకి తండ్రి ద్వారా వంటలపై ఆసక్తి ఏర్పడుతుంది చెఫ్ కావాలని కలకంటుంది కానీ తన తండ్రి మాత్రం ఎంబీఏ చేయాలని పట్టుబడతాడు తండ్రికి ఎంబీఏ అని చెప్పి తను చిన్ననాటి స్నేహితుడు ఫారెన్ జై సహాయంతో చెఫ్ కోర్సులో జాయిన్ అవుతుంది అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వంటకాలు చేయడం శిక్షణ తీసుకుంటాడు అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వండడం రంగరాజన్ చూస్తాడు కూతుర్ని చదువు మా అనిపించి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతాడు ఫార్న్ సాయంతో పెళ్లి పైటలపై నుంచి చెన్నై పారిపోయి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్గా జాయిన్ అవుతుంది అన్నపూర్ణి తాను స్ఫూర్తిగా భావించే ఇండియన్ ఫేమస్ చెఫ్ ఆనంద్ సుందరాజన్ సత్యరాజ్ మెప్పు పొందుతుంది ఇండియా బెస్ట్ చెఫ్ పోటీలో ఎంపిక అవుతుంది అన్నపూర్ణి అదే సమయంలో హోటల్లో జరిగిన ఓ ప్రమాదంలో రుచి తెలుసుకునే శక్తిని అన్నపూర్ణి కోల్పోతుంది తాను ఇష్టపడే చెఫ్ కళకు దూరం అవ్విపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ తర్వాత ఏమైంది ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణ ఎలా విజేతగా నిలిచింది అన్నపూర్ణిని ఆనంద్ సుందరాజన్ కొడుకు అశ్విత్ కార్తిక్ కుమార్ ఎందుకు ద్వష్ ద్వేషించాడు ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణి గెలవకుండా అశ్విన్ ఎలాంటి అడ్డంకాలు సృష్టించాడు ఈ పోటీలో అన్నపూర్ణికి ఆనంద్ సుందరాజన్తో పాటు ఫారున్ ఎలా అందగా నిలిచారు కూతురు మనసును రంగరాజన్ అర్థం చేసుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చెఫ్ వృత్తిని వంట పని అంటూ చాలామంది చులకనగా చూస్తుంటారు కానీ ఐఏఎస్ ఐపిఎస్ లాగానే చెఫ్ అనేది కూడా ఓ గౌరవప్రదమైన వృత్తి అని అన్నపూర్ణ సినిమాలో చూపించాడు డైరెక్టర్ నీలేష్ కృష్ణ వంట పని కూడా ఓ ఆర్ట్ అని చాటి చెప్పాడు బ్రాహ్మిణి అమ్మాయి చెఫ్గా ఎలా మారింది ఈ ప్రయాణంలో ఆమె ఎలాంటి సంఘర్షణలు ఎదుర్కొన్నది అనేది అన్నపూర్ణి మూవీ కథ బ్రాహ్మణ నాన్ వెజ్ వండడం తినడం అనేది చాలా సెన్సిటివ్ పాయింట్ ఈ అంశాన్ని వివేదాలకు తావు లేకుండా స్క్రీన్ ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ పురాణాల్లో వంటలకు ఉన్న ప్రాసత్యాన్ని ఇండియన్ వంటకాల్లో గొప్పతనాన్ని ఈ కథలో చర్చించాడు డైరెక్టర్ సినిమా పేరు అన్నపూర్ణి నటీ నటులు నయనతార జై సత్యరాజ్ తదితరులు నయనతార హీరోయిన్గా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ అన్నపూర్ణి ఇటీవల థియేటర్లో విడుదలైంది నయనతార కెరియర్లో డెబ్బై ఐదవ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమా నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు ఈ డ్రామా మూవీలో జై సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు జవాన్ సక్సెస్ తర్వాత నయనతార నటించిన ఈ సినిమా ఎలా ఉంది ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద నయనతార విజయాన్ని అందుకుందా లేదా అనేది సమీక్షగా తెలుసుకుందాం రండి కథ అన్నపూర్ణ నయనతార సాంప్రదాయ బ్రాహ్మిణి కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆమె తండ్రి రంగరాజన్ అజిత్ కుమార్ శ్రీరంగం టెంపుల్లో పూజారిగా చే పనిచేస్తుంటాడు ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా తిరస్కరించి దేవుడికి సేవ అంకితం అవుతాడు శ్రీరంగం టెంపుల్లో ప్రసాదం తయారు చేసే బాధ్యతను రంగరాజన్ తీసుకుంటాడు అన్నపూర్ణకి తండ్రి ద్వారా వంటలపై ఆసక్తి ఏర్పడుతుంది చెఫ్ కావాలని కలకంటుంది కానీ తన తండ్రి మాత్రం ఎంబీఏ చేయాలని పట్టుబడతాడు తండ్రికి ఎంబీఏ అని చెప్పి తను చిన్ననాటి స్నేహితుడు ఫారెన్ జై సహాయంతో చెఫ్ కోర్సులో జాయిన్ అవుతుంది అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వంటకాలు చేయడం శిక్షణ తీసుకుంటాడు అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వండడం రంగరాజన్ చూస్తాడు కూతుర్ని చదువు మానిపించి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతాడు ఫార్మ్ సాయంతో పెళ్లి పైటలపై నుంచి చెన్నై పారిపోయి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్గా జాయిన్ అవుతుంది అన్నపూర్ణి తాను స్ఫూర్తిగా భావించే ఇండియన్ ఫేమస్ చెఫ్ ఆనంద్ సుందరాజన్ సత్యరాజ్ మెప్పు పొందుతుంది ఇండియా బెస్ట్ చెఫ్ పోటీలో ఎంపిక అవుతుంది అన్నపూర్ణి అదే సమయంలో హోటల్లో జరిగిన ఓ ప్రమాదంలో రుచి తెలుసుకునే శక్తిని అన్నపూర్ణి కోల్పోతుంది తాను ఇష్టపడే చెఫ్ కళకు దూరం అవ్విపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ తర్వాత ఏమైంది ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణ ఎలా విజేతగా నిలిచింది అన్నపూర్ణిని ఆనంద్ సుందరాజన్ కొడుకు అశ్విత్ కార్తిక్ కుమార్ ఎందుకు ద్వష్ ద్వేషించాడు ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణి గెలవకుండా అశ్విన్ ఎలాంటి అడ్డంకాలు సృష్టించాడు ఈ పోటీలో అన్నపూర్ణికి ఆనంద్ సుందరాజన్తో పాటు ఫారున్ ఎలా అందగా నిలిచారు కూతురు మనసును రంగరాజన్ అర్థం చేసుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చెఫ్ వృత్తిని వంట పని అంటూ చాలామంది చులకనగా చూస్తుంటారు కానీ ఐఏఎస్ ఐపిఎస్ లాగానే చెఫ్ అనేది కూడా ఓ గౌరవప్రదమైన వృత్తి అని అన్నపూర్ణ సినిమాలో చూపించాడు డైరెక్టర్ నీలేష్ కృష్ణ వంట పని కూడా ఓ ఆర్ట్ అని చాటి చెప్పాడు బ్రాహ్మిణి అమ్మాయి చెఫ్గా ఎలా మారింది ఈ ప్రయాణంలో ఆమె ఎలాంటి సంఘర్షణలు ఎదుర్కొన్నది అనేది అన్నపూర్ణి మూవీ కథ బ్రాహ్మణ నాన్ వెజ్ వండడం తినడం అనేది చాలా సెన్సిటివ్ పాయింట్ ఈ అంశాన్ని వివేదాలకు తావు లేకుండా స్క్రీన్ ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ పురాణాల్లో వంటలకు ఉన్న ప్రశ్యాన్ని ఇండియన్ వంటకాల్లో గొప్పతనాన్ని ఈ కథలో చర్చించాడు డైరెక్టర్ సినిమా పేరు అన్నపూర్ణి నటీ నటులు జై సత్యరాజ్ తదితరులు నయనతార హీరోయిన్గా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ అన్నపూర్ణి ఇటీవల థియేటర్లో విడుదలైంది నయనతార కెరియర్లో డెబ్బై ఐదవ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమా నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు ఈ డ్రామా మూవీలో జై సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు జవాన్ సక్సెస్ తరువాత నయనతార నటించిన ఈ సినిమా ఎలా ఉంది ఈ లేడీ ఓరియంటెడ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద నయనతార విజయాన్ని అందుకుందా లేదా అనేది సమీక్షగా తెలుసుకుందాం రండి కథ అన్నపూర్ణ నయనతార సాంప్రదాయ బ్రాహ్మిణి కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆమె తండ్రి రంగరాజన్ అజిత్ కుమార్ శ్రీరంగం టెంపుల్లో పూజారిగా పని పనిచేస్తుంటాడు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తిరస్కరించి దేవుడికి సేవ అంకితం అవుతాడు శ్రీరంగం టెంపుల్లో ప్రసాదం తయారు చేసే బాధ్యతను రంగరాజన్ తీసుకుంటాడు అన్నపూర్ణకి తండ్రి ద్వారా వంటలపై ఆసక్తి ఏర్పడుతుంది చెఫ్ కావాలని కలకంటుంది కానీ తన తండ్రి మాత్రం ఎంబీఏ చేయాలని పట్టుబడతాడు తండ్రికి ఎంబీఏ అని చెప్పి తను చిన్ననాటి స్నేహితుడు ఫారెన్ జై సహాయంతో చెఫ్ కోర్సులో జాయిన్ అవుతుంది అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వంటకాలు చేయడం శిక్షణ తీసుకుంటాడు అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వండడం రంగరాజన్ చూస్తాడు కూతుర్ని చదువు మానిపించి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతాడు ఫార్న్ సాయంతో పెళ్లి పైటలపై నుంచి చెన్నై పారిపోయి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్గా జాయిన్ అవుతుంది అన్నపూర్ణి తాను స్ఫూర్తిగా భావించే ఇండియన్ ఫేమస్ చెఫ్ ఆనంద్ సుందరాజన్ సత్యరాజ్ మెప్పు పొందుతుంది ఇండియా బెస్ట్ చెఫ్ పోటీలో ఎంపిక అవుతుంది అన్నపూర్ణి అదే సమయంలో హోటల్లో జరిగిన ఓ ప్రమాదంలో రుచి తెలుసుకునే శక్తిని అన్నపూర్ణి కోల్పోతుంది తాను ఇష్టపడే చెఫ్ కళకు దూరం అవ్విపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ తర్వాత ఏమైంది ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణ ఎలా విజేతగా నిలిచింది అన్నపూర్ణిని ఆనంద్ సుందరాజన్ కొడుకు అశ్విత్ కార్తిక్ కుమార్ ఎందుకు ద్వేషించాడు ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణి గెలవకుండా అశ్విన్ ఎలాంటి అడ్డంకాలు సృష్టించాడు ఈ పోటీలో అన్నపూర్ణికి ఆనంద్ సుందరాజన్తో పాటు ఫారున్ ఎలా అందగా నిలిచారు కూతురి మనసును రంగరాజన్ అర్థం చేసుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చెఫ్ వృత్తిని వంట పని అంటూ చాలామంది చులకనగా చూస్తుంటారు కానీ ఐఏఎస్ ఐపిఎస్ లాగానే చెఫ్ అనేది కూడా ఓ గౌరవప్రదమైన వృత్తి అని అన్నపూర్ణ సినిమాలో చూపించాడు డైరెక్టర్ నీలేష్ కృష్ణ వంట పని కూడా ఓ ఆర్ట్ అని చాటి చెప్పాడు బ్రాహ్మిణి అమ్మాయి చెఫ్గా ఎలా మారింది ఈ ప్రయాణంలో ఆమె ఎలాంటి సంఘర్షణలు ఎదుర్కొన్నది అనేది అన్నపూర్ణి మూవీ కథ బ్రాహ్మణ నాన్ వెజ్ వండడం తినడం అనేది చాలా సెన్సిటివ్ పాయింట్ ఈ అంశాన్ని వివేదాలకు తావు లేకుండా స్క్రీన్ ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ పురాణాల్లో వంటలకు ఉన్న ప్రాసత్యాన్ని ఇండియన్ వంటకాల్లో గొప్పతనాన్ని ఈ కథలో చర్చించాడు డైరెక్టర్ సినిమా పేరు అన్నపూర్ణి నటీ నటులు జై సత్యరాజ్ తదితరులు నయనతార హీరోయిన్గా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ అన్నపూర్ణి ఇటీవల థియేటర్లో విడుదలైంది నయనతార కెరియర్లో డెబ్బై ఐదవ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమా నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు ఈ డ్రామా మూవీలో జై సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు జవాన్ సక్సెస్ తర్వాత నయనతార నటించిన ఈ సినిమా ఎలా ఉంది ఈ లేడీ ఓరియంటెడ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద నయనతార విజయాన్ని అందుకుందా లేదా అనేది సమీక్షగా తెలుసుకుందాం రండి కథ అన్నపూర్ణ నయనతార సాంప్రదాయ బ్రాహ్మిణి కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆమె తండ్రి రంగరాజన్ అజిత్ కుమార్ శ్రీరంగం టెంపుల్లో పూజారిగా చే పనిచేస్తుంటాడు ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా తిరస్కరించి దేవుడికి సేవ అంకితం అవుతాడు శ్రీరంగం టెంపుల్లో ప్రసాదం తయారు చేసే బాధ్యతను రంగరాజన్ తీసుకుంటాడు అన్నపూర్ణకి తండ్రి ద్వారా వంటలపై ఆసక్తి ఏర్పడుతుంది చెఫ్ కావాలని కలకంటుంది కానీ తన తండ్రి మాత్రం ఎంబీఏ చేయాలని పట్టుబడతాడు తండ్రికి ఎంబీఏ అని చెప్పి తను చిన్ననాటి స్నేహితుడు ఫారెన్ జై సహాయంతో చెఫ్ కోర్సులో జాయిన్ అవుతుంది అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వంటకాలు చేయడం శిక్షణ తీసుకుంటాడు అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వండడం రంగరాజన్ చూస్తాడు కూతుర్ని చదువు మా అనిపించి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతాడు ఫార్మ్ సాయంతో పెళ్లి పైటలపై నుంచి చెన్నై పారిపోయి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్గా జాయిన్ అవుతుంది అన్నపూర్ణి తాను స్ఫూర్తిగా భావించే ఇండియన్ ఫేమస్ చెఫ్ ఆనంద్ సుందరాజన్ సత్యరాజ్ మెప్పు పొందుతుంది ఇండియా బెస్ట్ చెఫ్ పోటీలో ఎంపిక అవుతుంది అన్నపూర్ణి అదే సమయంలో హోటల్లో జరిగిన ఓ ప్రమాదంలో రుచి తెలుసుకునే శక్తిని అన్నపూర్ణి కోల్పోతుంది తాను ఇష్టపడే చెఫ్ కళకు దూరం అవ్విపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ తర్వాత ఏమైంది ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణ ఎలా విజేతగా నిలిచింది అన్నపూర్ణిని ఆనంద్ సుందరాజన్ కొడుకు అశ్విత్ కార్తిక్ కుమార్ ఎందుకు ద్వష్ ద్వేషించాడు ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణి గెలవకుండా అశ్విన్ ఎలాంటి అడ్డంకాలు సృష్టించాడు ఈ పోటీలో అన్నపూర్ణికి ఆనంద్ సుందరాజన్తో పాటు ఫారున్ ఎలా అందగా నిలిచారు కూతురు మనసును రంగరాజన్ అర్థం చేసుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చెఫ్ వృత్తిని వంట పని అంటూ చాలామంది చులకనగా చూస్తుంటారు కానీ ఐఏఎస్ ఐపిఎస్ లాగానే చెఫ్ అనేది కూడా ఓ గౌరవప్రదమైన వృత్తి అని అన్నపూర్ణ సినిమాలో చూపించాడు డైరెక్టర్ నీలేష్ కృష్ణ వంట పని కూడా ఓ ఆర్ట్ అని చాటి చెప్పాడు బ్రాహ్మిణి అమ్మాయి చెఫ్గా ఎలా మారింది ఈ ప్రయాణంలో ఆమె ఎలాంటి సంఘర్షణలు ఎదుర్కొన్నది అనేది అన్నపూర్ణి మూవీ కథ బ్రాహ్మణ నాన్ వెజ్ వండడం తినడం అనేది చాలా సెన్సిటివ్ పాయింట్ ఈ అంశాన్ని వివేదాలకు తావు లేకుండా స్క్రీన్ ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ పురాణాల్లో వంటలకు ఉన్న ప్రశత్యాన్ని ఇండియన్ వంటకాల్లో గొప్పతనాన్ని ఈ కథలో చర్చించాడు డైరెక్టర్ సినిమా పేరు అన్నపూర్ణి నటీనటులు నయనతార జై సత్యరాజ్ తదితరులు నయనతార హీరోయిన్గా నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ అన్నపూర్ణి ఇటీవల థియేటర్లో విడుదలైంది నయనతార కెరియర్లో డెబ్బై ఐదవ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమా నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు ఈ డ్రామా మూవీలో జై సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు జవాన్ సక్సెస్ తర్వాత నయనతార నటించిన ఈ సినిమా ఎలా ఉంది ఈ లేడీ ఓరియంటెడ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద నయనతార విజయాన్ని అందుకుందా లేదా అనేది సమీక్షగా తెలుసుకుందాం రండి కథ అన్నపూర్ణ నయనతార సాంప్రదాయ బ్రాహ్మిణి కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆమె తండ్రి రంగరాజన్ అజిత్ కుమార్ శ్రీరంగం టెంపుల్లో పూజారిగా చే పనిచేస్తుంటాడు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తిరస్కరించి దేవుడికి సేవ అంకితం అవుతాడు శ్రీరంగం టెంపుల్లో ప్రసాదం తయారు చేసే బాధ్యతను రంగరాజన్ తీసుకుంటాడు అన్నపూర్ణకి తండ్రి ద్వారా వంటలపై ఆసక్తి ఏర్పడుతుంది చెఫ్ కావాలని కలకంటుంది కానీ తన తండ్రి మాత్రం ఎంబీఏ చేయాలని పట్టుబడతాడు తండ్రికి ఎంబీఏ అని చెప్పి తను చిన్ననాటి స్నేహితుడు ఫారన్ జై సహాయంతో చెఫ్ కోర్సులో జాయిన్ అవుతుంది అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వంటకాలు చేయడం శిక్షణ తీసుకుంటాడు అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వండడం రంగరాజన్ చూస్తాడు కూతుర్ని చదువు మా అనిపించి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతాడు ఫార్మ్ సాయంతో పెళ్లి పైటలపై నుంచి చెన్నై పారిపోయి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్గా జాయిన్ అవుతుంది అన్నపూర్ణి తాను స్ఫూర్తిగా భావించే ఇండియన్ ఫేమస్ చెఫ్ ఆనంద్ సుందరాజన్ సత్యరాజ్ మెప్పు పొందుతుంది ఇండియా బెస్ట్ చెఫ్ పోటీలో ఎంపిక అవుతుంది అన్నపూర్ణి అదే సమయంలో హోటల్లో జరిగిన ఓ ప్రమాదంలో రుచి తెలుసుకునే శక్తిని అన్నపూర్ణి కోల్పోతుంది తాను ఇష్టపడే చెఫ్ కళకు దూరం అవ్విపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ తర్వాత ఏమైంది ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణ ఎలా విజేతగా నిలిచింది అన్నపూర్ణిని ఆనంద్ సుందరాజన్ కొడుకు అశ్విత్ కార్తిక్ కుమార్ ఎందుకు ద్వేషించాడు ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణి గెలవకుండా అశ్విన్ ఎలాంటి అడ్డంకాలు సృష్టించాడు ఈ పోటీలో అన్నపూర్ణికి ఆనంద్ సుందరాజన్తో పాటు ఫారున్ ఎలా అందగా నిలిచారు కూతురు మనసును రంగరాజన్ అర్థం చేసుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చెఫ్ వృత్తిని వంట పని అంటూ చాలామంది చులకనగా చూస్తుంటారు కానీ ఐఏఎస్ ఐపిఎస్ లాగానే చెఫ్ అనేది కూడా ఓ గౌరవప్రదమైన వృత్తి అని అన్నపూర్ణ సినిమాలో చూపించాడు డైరెక్టర్ నీలేష్ కృష్ణ వంట పని కూడా ఓ ఆర్ట్ అని చాటి చెప్పాడు బ్రాహ్మిణి అమ్మాయి చెఫ్గా ఎలా మారింది ఈ ప్రయాణంలో ఆమె ఎలాంటి సంఘర్షణలు ఎదుర్కొన్నది అనేది అన్నపూర్ణి మూవీ కథ బ్రాహ్మణ నాన్ వెజ్ వండడం తినడం అనేది చాలా సెన్సిటివ్ పాయింట్ ఈ అంశాన్ని విభేదాలకు తావు లేకుండా స్క్రీన్ ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ పురాణాల్లో వంటలకు ఉన్న ప్రశత్యాన్ని ఇండియన్ వంటకాల్లో గొప్పతనాన్ని ఈ కథలో చర్చించాడు డైరెక్టర్ సినిమా పేరు అన్నపూర్ణి నటీ నటులు జై సత్యరాజ్ తదితరులు నయనతార హీరోయిన్గా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ అన్నపూర్ణి ఇటీవల థియేటర్లో విడుదలైంది నయనతార కెరియర్లో డెబ్బై ఐదవ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమా నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు ఈ డ్రామా మూవీలో జై సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు జవాన్ సక్సెస్ తర్వాత నయనతార నటించిన ఈ సినిమా ఎలా ఉంది ఈ లేడీ ఓరియంటెడ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద నయనతార విజయాన్ని అందుకుందా లేదా అనేది సమీక్షగా తెలుసుకుందాం రండి కథ అన్నపూర్ణ నయనతార సాంప్రదాయ బ్రాహ్మిణి కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆమె తండ్రి రంగరాజన్ అజిత్ కుమార్ శ్రీరంగం టెంపుల్లో పూజారిగా పని పనిచేస్తుంటాడు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తిరస్కరించి దేవుడికి సేవ అంకితం అవుతాడు శ్రీరంగం టెంపుల్లో ప్రసాదం తయారు చేసే బాధ్యతను రంగరాజన్ తీసుకుంటాడు అన్నపూర్ణకి తండ్రి ద్వారా వంటలపై ఆసక్తి ఏర్పడుతుంది చెఫ్ కావాలని కలకంటుంది కానీ తన తండ్రి మాత్రం ఎంబీఏ చేయాలని పట్టుబడతాడు తండ్రికి ఎంబీఏ అని చెప్పి తను చిన్ననాటి స్నేహితుడు ఫారెన్ జై సహాయంతో చెఫ్ కోర్సులో జాయిన్ అవుతుంది అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వంటకాలు చేయడం శిక్షణ తీసుకుంటాడు అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వండడం రంగరాజను చూస్తాడు కూతుర్ని చదువు మానిపించి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతాడు ఫార్మ్ సాయంతో పెళ్లిపోయటలపై నుంచి చెన్నై పారిపోయి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్గా జాయిన్ అవుతుంది అన్నపూర్ణి తాను స్ఫూర్తిగా భావించే ఇండియన్ ఫేమస్ చెఫ్ ఆనంద్ సుందరాజన్ సత్యరాజ్ మెప్పు పొందుతుంది ఇండియా బెస్ట్ చెఫ్ పోటీలో ఎంపిక అవుతుంది అన్నపూర్ణి అదే సమయంలో హోటల్లో జరిగిన ఓ ప్రమాదంలో రుచి తెలుసుకునే శక్తిని అన్నపూర్ణి కోల్పోతుంది తాను ఇష్టపడే చెఫ్ కళకు దూరం అయిపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ తర్వాత ఏమైంది ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణ ఎలా విజేతగా నిలిచింది అన్నపూర్ణిని ఆనంద్ సుందరాజన్ కొడుకు అశ్విత్ కార్తిక్ కుమార్ ఎందుకు ద్వేషించాడు ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణి గెలవకుండా అశ్విన్ ఎలాంటి అడ్డంకాలు సృష్టించాడు ఈ పోటీలో అన్నపూర్ణికి ఆనంద్ సుందరాజన్తో పాటు ఫారున్ ఎలా అందగా నిలిచారు కూతురి మనసును రంగరాజన్ అర్థం చేసుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చెఫ్ వృత్తిని వంట పని అంటూ చాలామంది చులకనగా చూస్తుంటారు కానీ ఐఏఎస్ ఐపిఎస్ లాగానే చెఫ్ అనేది కూడా ఓ గౌరవప్రదమైన వృత్తి అని అన్నపూర్ణ సినిమాలో చూపించాడు డైరెక్టర్ నీలేష్ కృష్ణ వంట పని కూడా ఓ ఆర్ట్ అని చాటి చెప్పాడు బ్రాహ్మిణి అమ్మాయి చెఫ్గా ఎలా మారింది ఈ ప్రయాణంలో ఆమె ఎలాంటి సంఘర్షణలు ఎదుర్కొన్నది అనేది అన్నపూర్ణి మూవీ కథ బ్రాహ్మణ నాన్ వెజ్ వండడం తినడం అనేది చాలా సెన్సిటివ్ పాయింట్ ఈ అంశాన్ని వివేదాలకు తావు లేకుండా స్క్రీన్ ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ పురాణాల్లో వంటలకు ఉన్న ప్రశ్యాన్ని ఇండియన్ వంటకాల్లో గొప్పతనాన్ని ఈ కథలో చర్చించాడు డైరెక్టర్ సినిమా పేరు అన్నపూర్ణి నటీ నటులు జై సత్యరాజ్ తదితరులు నయనతార హీరోయిన్గా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ అన్నపూర్ణి ఇటీవల థియేటర్లో విడుదలైంది నయనతార కెరియర్లో డెబ్బై ఐదవ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమా నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు ఈ డ్రామా మూవీలో జై సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు జవాన్ సక్సెస్ తర్వాత నయనతార నటించిన ఈ సినిమా ఎలా ఉంది ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద నయనతార విజయాన్ని అందుకుందా లేదా అనేది సమీక్షగా తెలుసుకుందాం రండి కథ అన్నపూర్ణ నయనతార సాంప్రదాయ బ్రాహ్మిణి కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆమె తండ్రి రంగరాజన్ అజిత్ కుమార్ శ్రీరంగం టెంపుల్లో పూజారిగా చే పనిచేస్తుంటాడు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తిరస్కరించి దేవుడికి సేవ అంకితం అవుతాడు శ్రీరంగం టెంపుల్లో ప్రసాదం తయారు చేసే బాధ్యతను రంగరాజన్ తీసుకుంటాడు అన్నపూర్ణకి తండ్రి ద్వారా వంటలపై ఆసక్తి ఏర్పడుతుంది చెఫ్ కావాలని కలగంటుంది కానీ తన తండ్రి మాత్రం ఎంబీఏ చేయాలని పట్టుబడతాడు తండ్రికి ఎంబీఏ అని చెప్పి తను చిన్ననాటి స్నేహితుడు ఫారెన్ జై సహాయంతో చెఫ్ కోర్సులో జాయిన్ అవుతుంది అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వంటకాలు చేయడం శిక్షణ తీసుకుంటాడు అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వండడం రంగరాజన్ చూస్తాడు కూతుర్ని చదువు మానిపించి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతాడు ఫార్న్ సాయంతో పెళ్లి పైటలపై నుంచి చెన్నై పారిపోయి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్గా జాయిన్ అవుతుంది అన్నపూర్ణి తాను స్ఫూర్తిగా భావించే ఇండియన్ ఫేమస్ చెఫ్ ఆనంద్ సుందరాజన్ సత్యరాజ్ మెప్పు పొందుతుంది ఇండియా బెస్ట్ చెఫ్ పోటీలో ఎంపిక అవుతుంది అన్నపూర్ణి అదే సమయంలో హోటల్లో జరిగిన ఓ ప్రమాదంలో రుచి తెలుసుకునే శక్తిని అన్నపూర్ణి కోల్పోతుంది తాను ఇష్టపడే చెఫ్ కళకు దూరం అవ్వలసిన పరిస్థితి వస్తుంది ఆ తర్వాత ఏమైంది ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణ ఎలా విజేతగా నిలిచింది అన్నపూర్ణిని ఆనంద్ సుందరాజన్ కొడుకు అశ్విత్ కార్తిక్ కుమార్ ఎందుకు ద్వేషించాడు ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణి గెలవకుండా అశ్విన్ ఎలాంటి అడ్డంకాలు సృష్టించాడు ఈ పోటీలో అన్నపూర్ణికి ఆనంద్ సుందరాజన్తో పాటు ఫారున్ ఎలా అందగా నిలిచారు కూతురి మనసును రంగరాజన్ అర్థం చేసుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చెఫ్ వృత్తిని వంట పని అంటూ చాలామంది చులకనగా చూస్తుంటారు కానీ ఐఏఎస్ ఐపిఎస్ లాగానే చెఫ్ అనేది కూడా ఓ గౌరవప్రదమైన వృత్తి అని అన్నపూర్ణ సినిమాలో చూపించాడు డైరెక్టర్ నీలేష్ కృష్ణ వంట పని కూడా ఓ ఆర్ట్ అని చాటి చెప్పాడు బ్రాహ్మిణి అమ్మాయి చెఫ్గా ఎలా మారింది ఈ ప్రయాణంలో ఆమె ఎలాంటి సంఘర్షణలు ఎదుర్కొన్నదనేది అన్నపూర్ణి మూవీ కథ బ్రాహ్మణ నాన్ వెజ్ వండడం తినడం అనేది చాలా సెన్సిటివ్ పాయింట్ ఈ అంశాన్ని వివేదాలకు తావు లేకుండా స్క్రీన్ ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ పురాణాల్లో వంటలకు ఉన్న ప్రాస్యాన్ని ఇండియన్ వంటకాల్లో గొప్పతనాన్ని ఈ కథలో చర్చించాడు డైరెక్టర్ సినిమా పేరు అన్నపూర్ణి నటీనటులు నయనతార జై సత్యరాజ్ తదితరులు నయనతార హీరోయిన్గా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ అన్నపూర్ణి ఇటీవల థియేటర్లో విడుదలైంది నయనతార కెరియర్లో డెబ్బై ఐదవ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమా నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు ఈ డ్రామా మూవీలో జై సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు జవాన్ సక్సెస్ తర్వాత నయనతార నటించిన ఈ సినిమా ఎలా ఉంది ఈ లేడీ ఓరియంటెడ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద నయనతార విజయాన్ని అందుకుందా లేదా అనేది సమీక్షగా తెలుసుకుందాం రండి కథ అన్నపూర్ణ నయనతార సాంప్రదాయ బ్రాహ్మిణి కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆమె తండ్రి రంగరాజన్ అజిత్ కుమార్ శ్రీరంగం టెంపుల్లో పూజారిగా చే పనిచేస్తుంటాడు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తిరస్కరించి దేవుడికి సేవ అంకితం అవుతాడు శ్రీరంగం టెంపుల్లో ప్రసాదం తయారు చేసే బాధ్యతను రంగరాజన్ తీసుకుంటాడు అన్నపూర్ణకి తండ్రి ద్వారా వంటలపై ఆసక్తి ఏర్పడుతుంది చెఫ్ కావాలని కలకంటుంది కానీ తన తండ్రి మాత్రం ఎంబీఏ చేయాలని పట్టుబడతాడు తండ్రికి ఎంబీఏ అని చెప్పి తను చిన్ననాటి స్నేహితుడు ఫారెన్ జై సహాయంతో చెఫ్ కోర్సులో జాయిన్ అవుతుంది అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వంటకాలు చేయడం శిక్షణ తీసుకుంటాడు అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వండడం రంగరాజన్ చూస్తాడు కూతుర్ని చదువు మా పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతాడు ఫార్న్ సాయంతో పెళ్లి పైటలపై నుంచి చెన్నై పారిపోయి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్గా జాయిన్ అవుతుంది అన్నపూర్ణి తాను స్ఫూర్తిగా భావించే ఇండియన్ ఫేమస్ చెఫ్ ఆనంద్ సుందరాజన్ సత్యరాజ్ మెప్పు పొందుతుంది ఇండియా బెస్ట్ చెఫ్ పోటీలో ఎంపిక అవుతుంది అన్నపూర్ణి అదే సమయంలో హోటల్లో జరిగిన ఓ ప్రమాదంలో రుచి తెలుసుకునే శక్తిని అన్నపూర్ణి కోల్పోతుంది తాను ఇష్టపడే చెఫ్ కళకు దూరం అవ్విపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ తర్వాత ఏమైంది ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణ ఎలా విజేతగా నిలిచింది అన్నపూర్ణిని ఆనంద్ సుందరాజన్ కొడుకు అశ్విత్ కార్తిక్ కుమార్ ఎందుకు ద్వేషించాడు ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణి గెలవకుండా అశ్విన్ ఎలాంటి అడ్డంకాలు సృష్టించాడు ఈ పోటీలో అన్నపూర్ణికి ఆనంద్ సుందరాజన్తో పాటు ఫారున్ ఎలా అందగా నిలిచారు కూతురు మనసును రంగరాజన్ అర్థం చేసుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చెఫ్ వృత్తిని వంట పని అంటూ చాలామంది చులకనగా చూస్తుంటారు కానీ ఐఏఎస్ ఐపిఎస్ లాగానే చెఫ్ అనేది కూడా ఓ గౌరవప్రదమైన వృత్తి అని అన్నపూర్ణ సినిమాలో చూపించాడు డైరెక్టర్ నీలేష్ కృష్ణ వంట పని కూడా ఓ ఆర్ట్ అని చాటి చెప్పాడు బ్రాహ్మిణి అమ్మాయి చెఫ్గా ఎలా మారింది ఈ ప్రయాణంలో ఆమె ఎలాంటి సంఘర్షణలు ఎదుర్కొన్నది అన్నపూర్ణి మూవీ కథ బ్రాహ్మణ నాన్ వెజ్ వండడం తినడం అనేది చాలా సెన్సిటివ్ పాయింట్ ఈ అంశాన్ని వివేదాలకు తావు లేకుండా స్క్రీన్ ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ పురాణాల్లో వంటలకు ఉన్న ప్రశత్యాన్ని ఇండియన్ వంటకాల్లో గొప్పతనాన్ని ఈ కథలో చర్చించాడు డైరెక్టర్ సినిమా పేరు అన్నపూర్ణి నటీనటులు నయనతార జై సత్యరాజ్ తదితరులు నయనతార హీరోయిన్గా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ అన్నపూర్ణి ఇటీవల థియేటర్లో విడుదలైంది నయనతార కెరియర్లో డెబ్బై ఐదవ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమా నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు ఈ డ్రామా మూవీలో జై సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు జవాన్ సక్సెస్ తర్వాత నయనతార నటించిన ఈ సినిమా ఎలా ఉంది ఈ లేడీ ఓరియంటెడ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద నయనతార విజయాన్ని అందుకుందా లేదా అనేది సమీక్షలో తెలుసుకుందాం రండి కథ అన్నపూర్ణ నయనతార సాంప్రదాయ బ్రాహ్మిణి కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆమె తండ్రి రంగరాజన్ అజిత్ కుమార్ శ్రీరంగం టెంపుల్లో పూజారిగా చే పనిచేస్తుంటాడు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తిరస్కరించి దేవుడికి సేవ అంకితం అవుతాడు శ్రీరంగం టెంపుల్లో ప్రసాదం తయారు చేసే బాధ్యతను రంగరాజన్ తీసుకుంటాడు అన్నపూర్ణకి తండ్రి ద్వారా వంటలపై ఆసక్తి ఏర్పడుతుంది చెఫ్ కావాలని కలకంటుంది కానీ తన తండ్రి మాత్రం ఎంబీఏ చేయాలని పట్టుబడతాడు తండ్రికి ఎంబీఏ అని చెప్పి తను చిన్ననాటి స్నేహితుడు ఫారెన్ జై సహాయంతో చెఫ్ కోర్సులో జాయిన్ అవుతుంది అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వంటకాలు చేయడం శిక్షణ తీసుకుంటాడు అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వండడం రంగరాజన్ చూస్తాడు కూతుర్ని చదువు మానిపించి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతాడు ఫార్న్ సాయంతో పెళ్లిపేటలపై నుంచి చెన్నై పారిపోయి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్గా జాయిన్ అవుతుంది అన్నపూర్ణి తాను స్ఫూర్తిగా భావించే ఇండియన్ ఫేమస్ చెఫ్ ఆనంద్ సుందరాజన్ సత్యరాజ్ మెప్పు పొందుతుంది ఇండియా బెస్ట్ చెఫ్ పోటీలో ఎంపిక అవుతుంది అన్నపూర్ణి అదే సమయంలో హోటల్లో జరిగిన ఓ ప్రమాదంలో రుచి తెలుసుకునే శక్తిని అన్నపూర్ణి కోల్పోతుంది తాను ఇష్టపడే చెఫ్ కళకు దూరం అవ్విపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ తర్వాత ఏమైంది ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణ ఎలా విజేతగా నిలిచింది అన్నపూర్ణిని ఆనంద్ సుందరాజన్ కొడుకు అశ్విత్ కార్తిక్ కుమార్ ఎందుకు ద్వేషించాడు ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణి గెలవకుండా అశ్విన్ ఎలాంటి అడ్డంకాలు సృష్టించాడు ఈ పోటీలో అన్నపూర్ణికి ఆనంద్ సుందరాజన్తో పాటు ఫారున్ ఎలా అందగా నిలిచారు కూతురి మనసును రంగరాజన్ అర్థం చేసుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చెఫ్ వృత్తిని వంట పని అంటూ చాలామంది చులకనగా చూస్తుంటారు కానీ ఐఏఎస్ ఐపిఎస్ లాగానే చెఫ్ అనేది కూడా ఓ గౌరవప్రదమైన వృత్తి అని అన్నపూర్ణ సినిమాలో చూపించాడు డైరెక్టర్ నీలేష్ కృష్ణ వంట పని కూడా ఓ ఆర్ట్ అని చాటి చెప్పాడు బ్రాహ్మిణి అమ్మాయి చెఫ్గా ఎలా మారింది ఈ ప్రయాణంలో ఆమె ఎలాంటి సంఘర్షణలు ఎదుర్కొన్నది అనేది అన్నపూర్ణి మూవీ కథ బ్రాహ్మణ నాన్ వెజ్ వండడం తినడం అనేది చాలా సెన్సిటివ్ పాయింట్ ఈ అంశాన్ని విభేదాలకు తావు లేకుండా స్క్రీన్ ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ పురాణాల్లో వంటలకు ఉన్న ప్రాస్యాన్ని ఇండియన్ వంటకాల్లో గొప్పతనాన్ని ఈ కథలో చర్చించాడు డైరెక్టర్ సినిమా పేరు అన్నపూర్ణి నటీ నటులు జై సత్యరాజ్ తదితరులు నయనతార హీరోయిన్గా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ అన్నపూర్ణి ఇటీవల థియేటర్లో విడుదలైంది నయనతార కెరియర్లో డెబ్బై ఐదవ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమా నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు ఈ డ్రామా మూవీలో జై సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు జవాన్ సక్సెస్ తర్వాత నయనతార నటించిన ఈ సినిమా ఎలా ఉంది ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద నయనతార విజయాన్ని అందుకుందా లేదా అనేది సమీక్షగా తెలుసుకుందాం రండి కథ అన్నపూర్ణ నయనతార సాంప్రదాయ బ్రాహ్మిణి కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆమె తండ్రి రంగరాజన్ అజిత్ కుమార్ శ్రీరంగం టెంపుల్లో పూజారిగా చే పనిచేస్తుంటాడు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తిరస్కరించి దేవుడికి సేవ అంకితం అవుతాడు శ్రీరంగం టెంపుల్లో ప్రసాదం తయారు చేసే బాధ్యతను రంగరాజన్ తీసుకుంటాడు అన్నపూర్ణకి తండ్రి ద్వారా వంటలపై ఆసక్తి ఏర్పడుతుంది చెఫ్ కావాలని కలగంటుంది కానీ తన తండ్రి మాత్రం ఎంబీఏ చేయాలని పట్టుబడతాడు తండ్రికి ఎంబీఏ అని చెప్పి తను చిన్ననాటి స్నేహితుడు ఫారెన్ జై సహాయంతో చెఫ్ కోర్సులో జాయిన్ అవుతుంది అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వంటకాలు చేయడం శిక్షణ తీసుకుంటాడు అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వండడం రంగరాజన్ చూస్తాడు కూతుర్ని చదువు మా అనిపిచ్చి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతాడు ఫార్న్ సాయంతో పెళ్లిపోయటలపై నుంచి చెన్నై పారిపోయి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్గా జాయిన్ అవుతుంది అన్నపూర్ణి తాను స్ఫూర్తిగా భావించే ఇండియన్ ఫేమస్ చెఫ్ ఆనంద్ సుందరాజన్ సత్యరాజ్ మెప్పు పొందుతుంది ఇండియా బెస్ట్ చెఫ్ పోటీలో ఎంపిక అవుతుంది అన్నపూర్ణి అదే సమయంలో హోటల్లో జరిగిన ఓ ప్రమాదంలో రుచి తెలుసుకునే శక్తిని అన్నపూర్ణి కోల్పోతుంది తాను ఇష్టపడే చెఫ్ కళకు దూరం అవ్విపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ తర్వాత ఏమైంది ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణ ఎలా విజేతగా నిలిచింది అన్నపూర్ణిని ఆనంద్ సుందరాజన్ కొడుకు అశ్విత్ కార్తిక్ కుమార్ ఎందుకు ద్వేషించాడు ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణి గెలవకుండా అశ్విన్ ఎలాంటి అడ్డంకాలు సృష్టించాడు ఈ పోటీలో అన్నపూర్ణికి ఆనంద్ సుందరాజన్తో పాటు ఫారున్ ఎలా అందగా నిలిచారు కూతురి మనసును రంగరాజన్ అర్థం చేసుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చెఫ్ వృత్తిని వంట పని అంటూ చాలామంది చులకనగా చూస్తుంటారు కానీ ఐఏఎస్ ఐపిఎస్ లాగానే చెఫ్ అనేది కూడా ఓ గౌరవప్రదమైన వృత్తి అని అన్నపూర్ణ సినిమాలో చూపించాడు డైరెక్టర్ నీలేష్ కృష్ణ వంట పని కూడా ఓ ఆర్ట్ అని చాటి చెప్పాడు బ్రాహ్మిణి అమ్మాయి చెఫ్గా ఎలా మారింది ఈ ప్రయాణంలో ఆమె ఎలాంటి సంఘర్షణలు ఎదుర్కొన్నది అనేది అన్నపూర్ణి మూవీ కథ బ్రాహ్మణ నాన్ వెజ్ వండడం తినడం అనేది చాలా సెన్సిటివ్ పాయింట్ ఈ అంశాన్ని వివేదాలకు తావు లేకుండా స్క్రీన్ ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ పురాణాల్లో వంటలకు ఉన్న ప్రశస్తాన్ని ఇండియన్ వంటకాల్లో గొప్పతనాన్ని ఈ కథలో చర్చించాడు డైరెక్టర్ సినిమా పేరు అన్నపూర్ణి నటీ నటులు జై సత్యరాజ్ తదితరులు నయనతార హీరోయిన్గా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ అన్నపూర్ణి ఇటీవల థియేటర్లో విడుదలైంది నయనతార కెరియర్లో డెబ్బై ఐదవ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమా నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు ఈ డ్రామా మూవీలో జై సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు జవాన్ సక్సెస్ తర్వాత నయనతార నటించిన ఈ సినిమా ఎలా ఉంది ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద నయనతార విజయాన్ని అందుకుందా లేదా అనేది సమీక్షగా తెలుసుకుందాం రండి కథ అన్నపూర్ణ నయనతార సాంప్రదాయ బ్రాహ్మిణి కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆమె తండ్రి రంగరాజన్ అజిత్ కుమార్ శ్రీరంగం టెంపుల్లో పూజారిగా చే పనిచేస్తుంటాడు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తిరస్కరించి దేవుడికి సేవ అంకితం అవుతాడు శ్రీరంగం టెంపుల్లో ప్రసాదం తయారు చేసే బాధ్యతను రంగరాజన్ తీసుకుంటాడు అన్నపూర్ణకి తండ్రి ద్వారా వంటలపై ఆసక్తి ఏర్పడుతుంది చెఫ్ కావాలని కలకంటుంది కానీ తన తండ్రి మాత్రం ఎంబీఏ చేయాలని పట్టుబడతాడు తండ్రికి ఎంబీఏ అని చెప్పి తను చిన్ననాటి స్నేహితుడు ఫారెన్ జై సహాయంతో చెఫ్ కోర్సులో జాయిన్ అవుతుంది అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వంటకాలు చేయడం శిక్షణ తీసుకుంటాడు అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వండడం రంగరాజన్ చూస్తాడు కూతుర్ని చదువు మానిపించి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతాడు ఫార్మ్ సాయంతో పెళ్లిపోయేటలపై నుంచి చెన్నై పారిపోయి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్గా జాయిన్ అవుతుంది అన్నపూర్ణి తాను స్ఫూర్తిగా భావించే ఇండియన్ ఫేమస్ చెఫ్ ఆనంద్ సుందరాజన్ సత్యరాజ్ మెప్పు పొందుతుంది ఇండియా బెస్ట్ చెఫ్ పోటీలో ఎంపిక అవుతుంది అన్నపూర్ణి అదే సమయంలో హోటల్లో జరిగిన ఓ ప్రమాదంలో రుచి తెలుసుకునే శక్తిని అన్నపూర్ణి కోల్పోతుంది తాను ఇష్టపడే చెఫ్ కళకు దూరం అవిపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ తర్వాత ఏమైంది ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణ ఎలా విజేతగా నిలిచింది అన్నపూర్ణిని ఆనంద్ సుందరాజన్ కొడుకు అశ్విత్ కార్తిక్ కుమార్ ఎందుకు ద్వేషించాడు ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణి గెలవకుండా అశ్విన్ ఎలాంటి అడ్డంకాలు సృష్టించాడు ఈ పోటీలో అన్నపూర్ణికి ఆనంద్ సుందరాజన్తో పాటు ఫారెన్ ఎలా అందగా నిలిచారు కూతురు మనసును రంగరాజన్ అర్థం చేసుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చెఫ్ వృత్తిని వంట పని అంటూ చాలామంది చులకనగా చూస్తుంటారు కానీ ఐఏఎస్ ఐపిఎస్ లాగానే చెఫ్ అనేది కూడా ఓ గౌరవప్రదమైన వృత్తి అని అన్నపూర్ణ సినిమాలో చూపించాడు డైరెక్టర్ నీలేష్ కృష్ణ వంట పని కూడా ఓ ఆర్ట్ అని చాటి చెప్పాడు బ్రాహ్మిణి అమ్మాయి చెఫ్గా ఎలా మారింది ఈ ప్రయాణంలో ఆమె ఎలాంటి సంఘర్షణలు ఎదుర్కొన్నది అనేది అన్నపూర్ణి మూవీ కథ బ్రాహ్మణ నాన్ వెజ్ వండడం తినడం అనేది చాలా సెన్సిటివ్ పాయింట్ ఈ అంశాన్ని విభేదాలకు తావు లేకుండా స్క్రీన్ ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ పురాణాల్లో వంటలకు ఉన్న ప్రాసత్యాన్ని ఇండియన్ వంటకాల్లో గొప్పతనాన్ని ఈ కథలో చర్చించాడు డైరెక్టర్ సినిమా పేరు అన్నపూర్ణి నటీ నటులు నయనతార జై సత్యరాజ్ తదితరులు నయనతార హీరోయిన్గా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ అన్నపూర్ణి ఇటీవల థియేటర్లో విడుదలైంది నయనతార కెరియర్లో డెబ్బై ఐదవ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమా నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు ఈ డ్రామా మూవీలో జై సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు జవాన్ సక్సెస్ తర్వాత నయనతార నటించిన ఈ సినిమా ఎలా ఉంది ఈ లేడీ ఓరియంటెడ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద నయనతార విజయాన్ని అందుకుందా లేదా అనేది సమీక్షలో తెలుసుకుందాం రండి కథ అన్నపూర్ణ నయనతార సాంప్రదాయ బ్రాహ్మిణి కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆమె తండ్రి రంగరాజన్ అజిత్ కుమార్ శ్రీరంగం టెంపుల్లో పూజారిగా చే పనిచేస్తుంటాడు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తిరస్కరించి దేవుడికి సేవ అంకితం అవుతాడు శ్రీరంగం టెంపుల్లో ప్రసాదం తయారు చేసే బాధ్యతను రంగరాజన్ తీసుకుంటాడు అన్నపూర్ణకి తండ్రి ద్వారా వంటలపై ఆసక్తి ఏర్పడుతుంది చెఫ్ కావాలని కలకంటుంది కానీ తన తండ్రి మాత్రం ఎంబీఏ చేయాలని పట్టుబడతాడు తండ్రికి ఎంబీఏ అని చెప్పి తను చిన్ననాటి స్నేహితుడు ఫారెన్ జై సహాయంతో చెఫ్ కోర్సులో జాయిన్ అవుతుంది అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వంటకాలు చేయడం శిక్షణ తీసుకుంటాడు అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వండడం రంగరాజన్ చూస్తాడు కూతుర్ని చదువు మానిపించి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతాడు ఫార్న్ సాయంతో పెళ్లిపోయటలపై నుంచి చెన్నై పారిపోయి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్గా జాయిన్ అవుతుంది అన్నపూర్ణి తాను స్ఫూర్తిగా భావించే ఇండియన్ ఫేమస్ చెఫ్ ఆనంద్ సుందరాజన్ సత్యరాజ్ మెప్పు పొందుతుంది ఇండియా బెస్ట్ చెఫ్ పోటీలో ఎంపిక అవుతుంది అన్నపూర్ణి అదే సమయంలో హోటల్లో జరిగిన ఓ ప్రమాదంలో రుచి తెలుసుకునే శక్తిని అన్నపూర్ణి కోల్పోతుంది తాను ఇష్టపడే చెఫ్ కళకు దూరం అవ్విపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ తర్వాత ఏమైంది ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణ ఎలా విజేతగా నిలిచింది అన్నపూర్ణిని ఆనంద్ సుందరాజన్ కొడుకు అశ్విత్ కార్తిక్ కుమార్ ఎందుకు ద్వేషించాడు ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణి గెలవకుండా అశ్విన్ ఎలాంటి అడ్డంకాలు సృష్టించాడు ఈ పోటీలో అన్నపూర్ణికి ఆనంద్ సుందరాజన్తో పాటు ఫారున్ ఎలా అందగా నిలిచారు కూతురు మనసును రంగరాజన్ అర్థం చేసుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చెఫ్ వృత్తిని వంట పని అంటూ చాలామంది చులకనగా చూస్తుంటారు కానీ ఐఏఎస్ ఐపిఎస్ లాగానే చెఫ్ అనేది కూడా ఓ గౌరవప్రదమైన వృత్తి అని అన్నపూర్ణ సినిమాలో చూపించాడు డైరెక్టర్ నీలేష్ కృష్ణ వంట పని కూడా ఓ ఆర్ట్ అని చాటి చెప్పాడు బ్రాహ్మిణి అమ్మాయి చెఫ్గా ఎలా మారింది ఈ ప్రయాణంలో ఆమె ఎలాంటి సంఘర్షణలు ఎదుర్కొన్నది అనేది అన్నపూర్ణి మూవీ కథ బ్రాహ్మణ నాన్ వెజ్ వండడం తినడం అనేది చాలా సెన్సిటివ్ పాయింట్ ఈ అంశాన్ని విభేదాలకు తావు లేకుండా స్క్రీన్ ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ పురాణాల్లో వంటలకు ఉన్న ప్రశస్తాన్ని ఇండియన్ వంటకాల్లో గొప్పతనాన్ని ఈ కథలో చర్చించాడు డైరెక్టర్ సినిమా పేరు అన్నపూర్ణి నటీనటులు నయనతార జై సత్యరాజ్ తదితరులు నయనతార హీరోయిన్గా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ అన్నపూర్ణి ఇటీవల థియేటర్లో విడుదలైంది నయనతార కెరియర్లో డెబ్బై ఐదవ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమా నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు ఈ డ్రామా మూవీలో జై సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు జవాన్ సక్సెస్ తర్వాత నయనతార నటించిన ఈ సినిమా ఎలా ఉంది ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద నయనతార విజయాన్ని అందుకుందా లేదా అనేది సమీక్షగా తెలుసుకుందాం రండి కథ అన్నపూర్ణ నయనతార సాంప్రదాయ బ్రాహ్మిణి కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆమె తండ్రి రంగరాజన్ అజిత్ కుమార్ శ్రీరంగం టెంపుల్లో పూజారిగా చే పనిచేస్తుంటాడు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తిరస్కరించి దేవుడికి సేవ అంకితం అవుతాడు శ్రీరంగం టెంపుల్లో ప్రసాదం తయారు చేసే బాధ్యతను రంగరాజన్ తీసుకుంటాడు అన్నపూర్ణకి తండ్రి ద్వారా వంటలపై ఆసక్తి ఏర్పడుతుంది చెఫ్ కావాలని కలకంటుంది కానీ తన తండ్రి మాత్రం ఎంబీఏ చేయాలని పట్టుబడతాడు తండ్రికి ఎంబీఏ అని చెప్పి తను చిన్ననాటి స్నేహితుడు ఫారెన్ జై సహాయంతో చెఫ్ కోర్సులో జాయిన్ అవుతుంది అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వంటకాలు చేయడం శిక్షణ తీసుకుంటాడు అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వండడం రంగరాజన్ చూస్తాడు కూతుర్ని చదువు మానిపించి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతాడు ఫార్మ్ సాయంతో పెళ్లిపోయేటలపై నుంచి చెన్నై పారిపోయి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్గా జాయిన్ అవుతుంది అన్నపూర్ణి తాను స్ఫూర్తిగా భావించే ఇండియన్ ఫేమస్ చెఫ్ ఆనంద్ సుందరాజన్ సత్యరాజ్ మెప్పు పొందుతుంది ఇండియా బెస్ట్ చెఫ్ పోటీలో ఎంపిక అవుతుంది అన్నపూర్ణి అదే సమయంలో హోటల్లో జరిగిన ఓ ప్రమాదంలో రుచి తెలుసుకునే శక్తిని అన్నపూర్ణి కోల్పోతుంది తాను ఇష్టపడే చెఫ్ కళకు దూరం అవ్విపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ తర్వాత ఏమైంది ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణ ఎలా విజేతగా నిలిచింది అన్నపూర్ణిని ఆనంద్ సుందరాజన్ కొడుకు అశ్విత్ కార్తిక్ కుమార్ ఎందుకు ద్వష్ ద్వేషించాడు ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణి గెలవకుండా అశ్విన్ ఎలాంటి అడ్డంకాలు సృష్టించాడు ఈ పోటీలో అన్నపూర్ణికి ఆనంద్ సుందరాజన్తో పాటు ఫారున్ ఎలా అందగా నిలిచారు కూతురు మనసును రంగరాజన్ అర్థం చేసుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చెఫ్ వృత్తిని వంట పని అంటూ చాలామంది చులకనగా చూస్తుంటారు కానీ ఐఏఎస్ ఐపిఎస్ లాగానే చెఫ్ అనేది కూడా ఓ గౌరవప్రదమైన వృత్తి అని అన్నపూర్ణ సినిమాలో చూపించాడు డైరెక్టర్ నీలేష్ కృష్ణ వంట పని కూడా ఓ ఆర్ట్ అని చాటి చెప్పాడు బ్రాహ్మిణి అమ్మాయి చెఫ్గా ఎలా మారింది ఈ ప్రయాణంలో ఆమె ఎలాంటి సంఘర్షణలు ఎదుర్కొన్నది అనేది అన్నపూర్ణి మూవీ కథ బ్రాహ్మణ నాన్ వెజ్ వండడం తినడం అనేది చాలా సెన్సిటివ్ పాయింట్ ఈ అంశాన్ని విభేదాలకు తావు లేకుండా స్క్రీన్ ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ పురాణాల్లో వంటలకు ఉన్న ప్రాసత్యాన్ని ఇండియన్ వంటకాల్లో గొప్పతనాన్ని ఈ కథలో చర్చించాడు డైరెక్టర్ సినిమా పేరు అన్నపూర్ణి నటీ నటులు జై సత్యరాజ్ తదితరులు నయనతార హీరోయిన్గా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ అన్నపూర్ణి ఇటీవల థియేటర్లో విడుదలైంది నయనతార కెరియర్లో డెబ్బై ఐదవ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమా నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు ఈ డ్రామా మూవీలో జై సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు జవాన్ సక్సెస్ తర్వాత నయనతార నటించిన ఈ సినిమా ఎలా ఉంది ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద నయనతార విజయాన్ని అందుకుందా లేదా అనేది సమీక్షగా తెలుసుకుందాం రండి కథ అన్నపూర్ణ నయనతార సాంప్రదాయ బ్రాహ్మిణి కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆమె తండ్రి రంగరాజన్ అజిత్ కుమార్ శ్రీరంగం టెంపుల్లో పూజారిగా చే పనిచేస్తుంటాడు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తిరస్కరించి దేవుడికి సేవ అంకితం అవుతాడు శ్రీరంగం టెంపుల్లో ప్రసాదం తయారు చేసే బాధ్యతను రంగరాజన్ తీసుకుంటాడు అన్నపూర్ణకి తండ్రి ద్వారా వంటలపై ఆసక్తి ఏర్పడుతుంది చెఫ్ కావాలని కలకంటుంది కానీ తన తండ్రి మాత్రం ఎంబీఏ చేయాలని పట్టుబడతాడు తండ్రికి ఎంబీఏ అని చెప్పి తను చిన్ననాటి స్నేహితుడు ఫారెన్ జై సహాయంతో చెఫ్ కోర్సులో జాయిన్ అవుతుంది అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వంటకాలు చేయడం శిక్షణ తీసుకుంటాడు అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వండడం రంగరాజన్ చూస్తాడు కూతుర్ని చదువు మానిపించి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతాడు ఫారెన్ సాయంతో పైటలపై నుంచి చెన్నై పారిపోయి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్గా జాయిన్ అవుతుంది అన్నపూర్ణి తాను స్ఫూర్తిగా భావించే ఇండియన్ ఫేమస్ చెఫ్ ఆనంద్ సుందరాజన్ సత్యరాజ్ మెప్పు పొందుతుంది ఇండియా బెస్ట్ చెఫ్ పోటీలో ఎంపిక అవుతుంది అన్నపూర్ణి అదే సమయంలో హోటల్లో జరిగిన ఓ ప్రమాదంలో రుచి తెలుసుకునే శక్తిని అన్నపూర్ణి కోల్పోతుంది తాను ఇష్టపడే చెఫ్ కళకు దూరం అవిపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ తర్వాత ఏమైంది ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణ ఎలా విజేతగా నిలిచింది అన్నపూర్ణిని ఆనంద్ సుందరాజన్ కొడుకు అశ్విత్ కార్తిక్ కుమార్ ఎందుకు ద్వేషించాడు ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణి గెలవకుండా అశ్విన్ ఎలాంటి అడ్డంకాలు సృష్టించాడు ఈ పోటీలో అన్నపూర్ణికి ఆనంద్ సుందరాజన్తో పాటు ఫారున్ ఎలా అందగా నిలిచారు కూతురు మనసును రంగరాజన్ అర్థం చేసుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చెఫ్ వృత్తిని వంట పని అంటూ చాలామంది చులకనగా చూస్తుంటారు కానీ ఐఏఎస్ ఐపిఎస్ లాగానే చెఫ్ అనేది కూడా ఓ గౌరవప్రదమైన వృత్తి అని అన్నపూర్ణ సినిమాలో చూపించాడు డైరెక్టర్ నీలేష్ కృష్ణ వంట పని కూడా ఓ ఆర్ట్ అని చాటి చెప్పాడు బ్రాహ్మిణి అమ్మాయి చెఫ్గా ఎలా మారింది ఈ ప్రయాణంలో ఆమె ఎలాంటి సంఘర్షణలు ఎదుర్కొన్నది అనేది అన్నపూర్ణి మూవీ కథ బ్రాహ్మణ నాన్ వెజ్ వండడం తినడం అనేది చాలా సెన్సిటివ్ పాయింట్ ఈ అంశాన్ని విభేదాలకు తావు లేకుండా స్క్రీన్ ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ పురాణాల్లో వంటలకు ఉన్న ప్రశ్యాన్ని ఇండియన్ వంటకాల్లో గొప్పతనాన్ని ఈ కథలో చర్చించాడు డైరెక్టర్ సినిమా పేరు అన్నపూర్ణి నటీ నటులు జై సత్యరాజ్ తదితరులు నయనతార హీరోయిన్గా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ అన్నపూర్ణి ఇటీవల థియేటర్లో విడుదలైంది నయనతార కెరియర్లో డెబ్బై ఐదవ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమా నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు ఈ డ్రామా మూవీలో జై సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు జవాన్ సక్సెస్ తర్వాత నయనతార నటించిన ఈ సినిమా ఎలా ఉంది ఈ లేడీ ఓరియంటెడ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద నయనతార విజయాన్ని అందుకుందా లేదా అనేది సమీక్షగా తెలుసుకుందాం రండి కథ అన్నపూర్ణ నయనతార సాంప్రదాయ బ్రాహ్మిణి కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆమె తండ్రి రంగరాజన్ అజిత్ కుమార్ శ్రీరంగం టెంపుల్లో పూజారిగా చే పనిచేస్తుంటాడు ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా తిరస్కరించి దేవుడికి సేవ అంకితం అవుతాడు శ్రీరంగం టెంపుల్లో ప్రసాదం తయారు చేసే బాధ్యతను రంగరాజన్ తీసుకుంటాడు అన్నపూర్ణకి తండ్రి ద్వారా వంటలపై ఆసక్తి ఏర్పడుతుంది చెఫ్ కావాలని కలకంటుంది కానీ తన తండ్రి మాత్రం ఎంబీఏ చేయాలని పట్టుబడతాడు తండ్రికి ఎంబీఏ అని చెప్పి తను చిన్ననాటి స్నేహితుడు ఫారెన్ జై సహాయంతో చెఫ్ కోర్సులో జాయిన్ అవుతుంది అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వంటకాలు చేయడం శిక్షణ తీసుకుంటాడు అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వండడం రంగరాజన్ చూస్తాడు కూతుర్ని చదువు మా అనిపించి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతాడు ఫార్న్ సాయంతో పెళ్లి పైటలపై నుంచి చెన్నై పారిపోయి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్గా జాయిన్ అవుతుంది అన్నపూర్ణి తాను స్ఫూర్తిగా భావించే ఇండియన్ ఫేమస్ చెఫ్ ఆనంద్ సుందరాజన్ సత్యరాజ్ మెప్పు పొందుతుంది ఇండియా బెస్ట్ చెఫ్ పోటీలో ఎంపిక అవుతుంది అన్నపూర్ణి అదే సమయంలో హోటల్లో జరిగిన ఓ ప్రమాదంలో రుచి తెలుసుకునే శక్తిని అన్నపూర్ణి కోల్పోతుంది తాను ఇష్టపడే చెఫ్ కళకు దూరం అవిపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ తర్వాత ఏమైంది ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణ ఎలా విజేతగా నిలిచింది అన్నపూర్ణిని ఆనంద్ సుందరాజన్ కొడుకు అశ్విత్ కార్తిక్ కుమార్ ఎందుకు దూష్ ద్వేషించాడు ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణి గెలవకుండా అశ్విన్ ఎలాంటి అడ్డంకాలు సృష్టించాడు ఈ పోటీలో అన్నపూర్ణికి ఆనంద్ సుందరాజన్తో పాటు ఫారున్ ఎలా అందగా నిలిచారు కూతురు మనసును రంగరాజన్ అర్థం చేసుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చెఫ్ వృత్తిని వంట పని అంటూ చాలామంది చులకనగా చూస్తుంటారు కానీ ఐఏఎస్ ఐపిఎస్ లాగానే చెఫ్ అనేది కూడా ఓ గౌరవప్రదమైన వృత్తి అని అన్నపూర్ణ సినిమాలో చూపించాడు డైరెక్టర్ నీలేష్ కృష్ణ వంట పని కూడా ఓ ఆర్ట్ అని చాటి చెప్పాడు బ్రాహ్మిణి అమ్మాయి చెఫ్గా ఎలా మారింది ఈ ప్రయాణంలో ఆమె ఎలాంటి సంఘర్షణలు ఎదుర్కొన్నది అనేది అన్నపూర్ణి మూవీ కథ బ్రాహ్మణ నాన్ వెజ్ వండడం తినడం అనేది చాలా సెన్సిటివ్ పాయింట్ ఈ అంశాన్ని విభేదాలకు తావు లేకుండా స్క్రీన్ ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ పురాణాల్లో వంటలకు ఉన్న ప్రాసత్యాన్ని ఇండియన్ వంటకాల్లో గొప్పతనాన్ని ఈ కథలో చర్చించాడు డైరెక్టర్ సినిమా పేరు అన్నపూర్ణి నటీ నటులు జై సత్యరాజ్ తదితరులు నయనతార హీరోయిన్గా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ అన్నపూర్ణి ఇటీవల థియేటర్లో విడుదలైంది నయనతార కెరియర్లో డెబ్బై ఐదవ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమా నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు ఈ డ్రామా మూవీలో జై సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు జవాన్ సక్సెస్ తర్వాత నయనతార నటించిన ఈ సినిమా ఎలా ఉంది ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద నయనతార విజయాన్ని అందుకుందా లేదా అనేది సమీక్షగా తెలుసుకుందాం రండి కథ అన్నపూర్ణ నయనతార సాంప్రదాయ బ్రాహ్మిణి కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆమె తండ్రి రంగరాజన్ అజిత్ కుమార్ శ్రీరంగం టెంపుల్లో పూజారిగా చే పనిచేస్తుంటాడు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తిరస్కరించి దేవుడికి సేవ అంకితం అవుతాడు శ్రీరంగం టెంపుల్లో ప్రసాదం తయారు చేసే బాధ్యతను రంగరాజన్ తీసుకుంటాడు అన్నపూర్ణకి తండ్రి ద్వారా వంటలపై ఆసక్తి ఏర్పడుతుంది చెఫ్ కావాలని కలకంటుంది కానీ తన తండ్రి మాత్రం ఎంబీఏ చేయాలని పట్టుబడతాడు తండ్రికి ఎంబీఏ అని చెప్పి తను చిన్ననాటి స్నేహితుడు ఫారెన్ జై సహాయంతో చెఫ్ కోర్సులో జాయిన్ అవుతుంది అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వంటకాలు చేయడం శిక్షణ తీసుకుంటాడు అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వండడం రంగరాజన్ చూస్తాడు కూతుర్ని చదువు మానిపించి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతాడు ఫార్మ్ సాయంతో పెళ్లిపోయటలపై నుంచి చెన్నై పారిపోయి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్గా జాయిన్ అవుతుంది అన్నపూర్ణి తాను స్ఫూర్తిగా భావించే ఇండియన్ ఫేమస్ చెఫ్ ఆనంద్ సుందరాజన్ సత్యరాజ్ మెప్పు పొందుతుంది ఇండియా బెస్ట్ చెఫ్ పోటీలో ఎంపిక అవుతుంది అన్నపూర్ణి అదే సమయంలో హోటల్లో జరిగిన ఓ ప్రమాదంలో రుచి తెలుసుకునే శక్తిని అన్నపూర్ణి కోల్పోతుంది తాను ఇష్టపడే చెఫ్ కళకు దూరమవిపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ తర్వాత ఏమైంది ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణ ఎలా విజేతగా నిలిచింది అన్నపూర్ణిని ఆనంద్ సుందరాజన్ కొడుకు అశ్విత్ కార్తిక్ కుమార్ ఎందుకు ద్వష్ ద్వేషించాడు ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణి గెలవకుండా అశ్విన్ ఎలాంటి అడ్డంకాలు సృష్టించాడు ఈ పోటీలో అన్నపూర్ణికి ఆనంద్ సుందరాజన్తో పాటు ఫారున్ ఎలా అందగా నిలిచారు కూతురు మనసును రంగరాజన్ అర్థం చేసుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చెఫ్ వృత్తిని వంట పని అంటూ చాలామంది చులకనగా చూస్తుంటారు కానీ ఐఏఎస్ ఐపిఎస్ లాగానే చెఫ్ అనేది కూడా ఓ గౌరవప్రదమైన వృత్తి అని అన్నపూర్ణ సినిమాలో చూపించాడు డైరెక్టర్ నీలేష్ కృష్ణ వంట పని కూడా ఓ ఆర్ట్ అని చాటి చెప్పాడు బ్రాహ్మిణి అమ్మాయి చెఫ్గా ఎలా మారింది ఈ ప్రయాణంలో ఆమె ఎలాంటి సంఘర్షణలు ఎదుర్కొన్నది అనేది అన్నపూర్ణి మూవీ కథ బ్రాహ్మణ నాన్ వెజ్ వండడం తినడం అనేది చాలా సెన్సిటివ్ పాయింట్ ఈ అంశాన్ని విభేదాలకు తావు లేకుండా స్క్రీన్ ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ పురాణాల్లో వంటలకు ఉన్న ప్రశ్యాన్ని ఇండియన్ వంటకాల్లో గొప్పతనాన్ని ఈ కథలో చర్చించాడు డైరెక్టర్ సినిమా పేరు అన్నపూర్ణి నటీ నటులు జై సత్యరాజ్ తదితరులు నయనతార హీరోయిన్గా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ అన్నపూర్ణి ఇటీవల థియేటర్లో విడుదలైంది నయనతార కెరియర్లో డెబ్బై ఐదవ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమా నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు ఈ డ్రామా మూవీలో జై సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు జవాన్ సక్సెస్ తర్వాత నయనతార నటించిన ఈ సినిమా ఎలా ఉంది ఈ లేడీ ఓరియంటెడ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద నయనతార విజయాన్ని అందుకుందా లేదా అనేది సమీక్షగా తెలుసుకుందాం రండి కథ అన్నపూర్ణ నయనతార సాంప్రదాయ బ్రాహ్మిణి కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆమె తండ్రి రంగరాజన్ అజిత్ కుమార్ శ్రీరంగం టెంపుల్లో పూజారిగా చే పనిచేస్తుంటాడు ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా తిరస్కరించి దేవుడికి సేవ అంకితం అవుతాడు శ్రీరంగం టెంపుల్లో ప్రసాదం తయారు చేసే బాధ్యతను రంగరాజన్ తీసుకుంటాడు అన్నపూర్ణకి తండ్రి ద్వారా వంటలపై ఆసక్తి ఏర్పడుతుంది చెఫ్ కావాలని కలకంటుంది కానీ తన తండ్రి మాత్రం ఎంబీఏ చేయాలని పట్టుబడతాడు తండ్రికి ఎంబీఏ అని చెప్పి తను చిన్ననాటి స్నేహితుడు ఫారన్ జై సహాయంతో చెఫ్ కోర్సులో జాయిన్ అవుతుంది అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వంటకాలు చేయడం శిక్షణ తీసుకుంటాడు అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వండడం రంగరాజన్ చూస్తాడు కూతుర్ని చదువు మానిపించి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతాడు ఫార్మ్ సాయంతో పెళ్లి పైటలపై నుంచి చెన్నై పారిపోయి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్గా జాయిన్ అవుతుంది అన్నపూర్ణి తాను స్ఫూర్తిగా భావించే ఇండియన్ ఫేమస్ చెఫ్ ఆనంద్ సుందరాజన్ సత్యరాజ్ మెప్పు పొందుతుంది ఇండియా బెస్ట్ చెఫ్ పోటీలో ఎంపిక అవుతుంది అన్నపూర్ణి అదే సమయంలో హోటల్లో జరిగిన ఓ ప్రమాదంలో రుచి తెలుసుకునే శక్తిని అన్నపూర్ణి కోల్పోతుంది తాను ఇష్టపడే చెఫ్ కళకు దూరం అవ్విపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ తర్వాత ఏమైంది ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణ ఎలా విజేతగా నిలిచింది అన్నపూర్ణిని ఆనంద్ సుందరాజన్ కొడుకు అశ్విత్ కార్తిక్ కుమార్ ఎందుకు ద్వేషించాడు ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణి గెలవకుండా అశ్విన్ ఎలాంటి అడ్డంకాలు సృష్టించాడు ఈ పోటీలో అన్నపూర్ణికి ఆనంద్ సుందరాజన్తో పాటు ఫారున్ ఎలా అందగా నిలిచారు కూతురి మనసును రంగరాజన్ అర్థం చేసుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చెఫ్ వృత్తిని వంట పని అంటూ చాలామంది చులకనగా చూస్తుంటారు కానీ ఐఏఎస్ ఐపిఎస్ లాగానే చెఫ్ అనేది కూడా ఓ గౌరవప్రదమైన వృత్తి అని అన్నపూర్ణ సినిమాలో చూపించాడు డైరెక్టర్ నీలేష్ కృష్ణ వంట పని కూడా ఓ ఆర్ట్ అని చాటి చెప్పాడు బ్రాహ్మిణి అమ్మాయి చెఫ్గా ఎలా మారింది ఈ ప్రయాణంలో ఆమె ఎలాంటి సంఘర్షణలు ఎదుర్కొన్నది అనేది అన్నపూర్ణి మూవీ కథ బ్రాహ్మణ నాన్ వెజ్ వండడం తినడం అనేది చాలా సెన్సిటివ్ పాయింట్ ఈ అంశాన్ని విభేదాలకు తావు లేకుండా స్క్రీన్ ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ పురాణాల్లో వంటలకు ఉన్న ప్రాసత్యాన్ని ఇండియన్ వంటకాల్లో గొప్పతనాన్ని ఈ కథలో చర్చించాడు డైరెక్టర్ సినిమా పేరు అన్నపూర్ణి నటీ నటులు జై సత్యరాజ్ తదితరులు నయనతార హీరోయిన్గా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ అన్నపూర్ణి ఇటీవల థియేటర్లో విడుదలైంది నయనతార కెరియర్లో డెబ్బై ఐదవ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమా నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు ఈ డ్రామా మూవీలో జై సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు జవాన్ సక్సెస్ తర్వాత నయనతార నటించిన ఈ సినిమా ఎలా ఉంది ఈ లేడీ ఓరియంటెడ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద నయనతార విజయాన్ని అందుకుందా లేదా అనేది సమీక్షగా తెలుసుకుందాం రండి కథ అన్నపూర్ణ నయనతార సాంప్రదాయ బ్రాహ్మిణి కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆమె తండ్రి రంగరాజన్ అజిత్ కుమార్ శ్రీరంగం టెంపుల్లో పూజారిగా చే పనిచేస్తుంటాడు ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా తిరస్కరించి దేవుడికి సేవ అంకితం అవుతాడు శ్రీరంగం టెంపుల్లో ప్రసాదం తయారు చేసే బాధ్యతను రంగరాజన్ తీసుకుంటాడు అన్నపూర్ణకి తండ్రి ద్వారా వంటలపై ఆసక్తి ఏర్పడుతుంది చెఫ్ కావాలని కలకంటుంది కానీ తన తండ్రి మాత్రం ఎంబీఏ చేయాలని పట్టుబడతాడు తండ్రికి ఎంబీఏ అని చెప్పి తను చిన్ననాటి స్నేహితుడు ఫారెన్ జై సహాయంతో చెఫ్ కోర్సులో జాయిన్ అవుతుంది అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వంటకాలు చేయడం శిక్షణ తీసుకుంటాడు అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వండడం రంగరాజన్ చూస్తాడు కూతుర్ని చదువు మా అనిపించి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతాడు ఫార్న్ సాయంతో పెళ్లి పైటలపై నుంచి చెన్నై పారిపోయి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్గా జాయిన్ అవుతుంది అన్నపూర్ణి తాను స్ఫూర్తిగా భావించే ఇండియన్ ఫేమస్ చెఫ్ ఆనంద్ సుందరాజన్ సత్యరాజ్ మెప్పు పొందుతుంది ఇండియా బెస్ట్ చెఫ్ పోటీలో ఎంపిక అవుతుంది అన్నపూర్ణి అదే సమయంలో హోటల్లో జరిగిన ఓ ప్రమాదంలో రుచి తెలుసుకునే శక్తిని అన్నపూర్ణి కోల్పోతుంది తాను ఇష్టపడే చెఫ్ కళకు దూరం అవ్విపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ తర్వాత ఏమైంది ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణ ఎలా విజేతగా నిలిచింది అన్నపూర్ణిని ఆనంద్ సుందరాజన్ కొడుకు అశ్విత్ కార్తిక్ కుమార్ ఎందుకు ద్వష్ ద్వేషించాడు ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణి గెలవకుండా అశ్విన్ ఎలాంటి అడ్డంకాలు సృష్టించాడు ఈ పోటీలో అన్నపూర్ణికి ఆనంద్ సుందరాజన్తో పాటు ఫారున్ ఎలా అందగా నిలిచారు కూతురు మనసును రంగరాజన్ అర్థం చేసుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చెఫ్ వృత్తిని వంట పని అంటూ చాలామంది చులకనగా చూస్తుంటారు కానీ ఐఏఎస్ ఐపిఎస్ లాగానే చెఫ్ అనేది కూడా ఓ గౌరవప్రదమైన వృత్తి అని అన్నపూర్ణ సినిమాలో చూపించాడు డైరెక్టర్ నీలేష్ కృష్ణ వంట పని కూడా ఓ ఆర్ట్ అని చాటి చెప్పాడు బ్రాహ్మిణి అమ్మాయి చెఫ్గా ఎలా మారింది ఈ ప్రయాణంలో ఆమె ఎలాంటి సంఘర్షణలు ఎదుర్కొన్నది అనేది అన్నపూర్ణి మూవీ కథ బ్రాహ్మణ నాన్ వెజ్ వండడం తినడం అనేది చాలా సెన్సిటివ్ పాయింట్ ఈ అంశాన్ని విభేదాలకు తావు లేకుండా స్క్రీన్ ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ పురాణాల్లో వంటలకు ఉన్న ప్రసస్త్యాన్ని ఇండియన్ వంటకాల్లో గొప్పతనాన్ని ఈ కథలో చర్చించాడు డైరెక్టర్ సినిమా పేరు అన్నపూర్ణి నటీ నటులు జై సత్యరాజ్ తదితరులు నయనతార హీరోయిన్గా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ అన్నపూర్ణి ఇటీవల థియేటర్లో విడుదలైంది నయనతార కెరియర్లో డెబ్బై ఐదవ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమా నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు ఈ డ్రామా మూవీలో జై సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు జవాన్ సక్సెస్ తర్వాత నయనతార నటించిన ఈ సినిమా ఎలా ఉంది ఈ లేడీ ఓరియంటెడ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద నయనతార విజయాన్ని అందుకుందా లేదా అనేది సమీక్షగా తెలుసుకుందాం రండి కథ అన్నపూర్ణ నయనతార సాంప్రదాయ బ్రాహ్మిణి కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆమె తండ్రి రంగరాజన్ అజిత్ కుమార్ శ్రీరంగం టెంపుల్లో పూజారిగా చే పనిచేస్తుంటాడు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తిరస్కరించి దేవుడికి సేవ అంకితం అవుతాడు శ్రీరంగం టెంపుల్లో ప్రసాదం తయారు చేసే బాధ్యతను రంగరాజన్ తీసుకుంటాడు అన్నపూర్ణకి తండ్రి ద్వారా వంటలపై ఆసక్తి ఏర్పడుతుంది చెఫ్ కావాలని కలకంటుంది కానీ తన తండ్రి మాత్రం ఎంబీఏ చేయాలని పట్టుబడతాడు తండ్రికి ఎంబీఏ అని చెప్పి తను చిన్ననాటి స్నేహితుడు ఫారెన్ జై సహాయంతో చెఫ్ కోర్సులో జాయిన్ అవుతుంది అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వంటకాలు చేయడం శిక్షణ తీసుకుంటాడు అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వండడం రంగరాజన్ చూస్తాడు కూతుర్ని చదువు మానిపించి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతాడు ఫార్మ్ సాయంతో పెళ్లిపోయేటపై నుంచి చెన్నై పారిపోయి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్గా జాయిన్ అవుతుంది అన్నపూర్ణి తాను స్ఫూర్తిగా భావించే ఇండియన్ ఫేమస్ చెఫ్ ఆనంద్ సుందరాజన్ సత్యరాజ్ మెప్పు పొందుతుంది ఇండియా బెస్ట్ చెఫ్ పోటీలో ఎంపిక అవుతుంది అన్నపూర్ణి అదే సమయంలో హోటల్లో జరిగిన ఓ ప్రమాదంలో రుచి తెలుసుకునే శక్తిని అన్నపూర్ణి కోల్పోతుంది తాను ఇష్టపడే చెఫ్ కళకు దూరం అవ్విపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ తర్వాత ఏమైంది ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణ ఎలా విజేతగా నిలిచింది అన్నపూర్ణిని ఆనంద్ సుందరాజన్ కొడుకు అశ్విత్ కార్తిక్ కుమార్ ఎందుకు ద్వేషించాడు ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణి గెలవకుండా అశ్విన్ ఎలాంటి అడ్డంకాలు సృష్టించాడు ఈ పోటీలో అన్నపూర్ణికి ఆనంద్ సుందరాజన్తో పాటు ఫారున్ ఎలా అందగా నిలిచారు కూతురు మనసును రంగరాజన్ అర్థం చేసుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చెఫ్ వృత్తిని వంట పని అంటూ చాలామంది చులకనగా చూస్తుంటారు కానీ ఐఏఎస్ ఐపిఎస్ లాగానే చెఫ్ అనేది కూడా ఓ గౌరవప్రదమైన వృత్తి అని అన్నపూర్ణ సినిమాలో చూపించాడు డైరెక్టర్ నీలేష్ కృష్ణ వంట పని కూడా ఓ ఆర్ట్ అని చాటి చెప్పాడు బ్రాహ్మిణి అమ్మాయి చెఫ్గా ఎలా మారింది ఈ ప్రయాణంలో ఆమె ఎలాంటి సంఘర్షణలు ఎదుర్కొన్నది అనేది అన్నపూర్ణి మూవీ కథ బ్రాహ్మణ నాన్ వెజ్ వండడం తినడం అనేది చాలా సెన్సిటివ్ పాయింట్ ఈ అంశాన్ని వివేదాలకు తావు లేకుండా స్క్రీన్ ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ పురాణాల్లో వంటలకు ఉన్న ప్రాసత్యాన్ని ఇండియన్ వంటకాల్లో గొప్పదనాన్ని ఈ కథలో చర్చించాడు డైరెక్టర్ సినిమా పేరు అన్నపూర్ణి నటీ నటులు జై సత్యరాజ్ తదితరులు నయనతార హీరోయిన్గా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ అన్నపూర్ణి ఇటీవల థియేటర్లో విడుదలైంది నయనతార కెరియర్లో డెబ్బై ఐదవ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమా నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు ఈ డ్రామా మూవీలో జై సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు జవాన్ సక్సెస్ తర్వాత నయనతార నటించిన ఈ సినిమా ఎలా ఉంది ఈ లేడీ ఓరియంటెడ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద నయనతార విజయాన్ని అందుకుందా లేదా అనేది సమీక్షగా తెలుసుకుందాం రండి కథ అన్నపూర్ణ నయనతార సాంప్రదాయ బ్రాహ్మిణి కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆమె తండ్రి రంగరాజన్ అజిత్ కుమార్ శ్రీరంగం టెంపుల్లో పూజారిగా చే పనిచేస్తుంటాడు ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా తిరస్కరించి దేవుడికి సేవ అంకితం అవుతాడు శ్రీరంగం టెంపుల్లో ప్రసాదం తయారు చేసే బాధ్యతను రంగరాజన్ తీసుకుంటాడు అన్నపూర్ణకి తండ్రి ద్వారా వంటలపై ఆసక్తి ఏర్పడుతుంది చెఫ్ కావాలని కలకంటుంది కానీ తన తండ్రి మాత్రం ఎంబీఏ చేయాలని పట్టుబడతాడు తండ్రికి ఎంబీఏ అని చెప్పి తను చిన్ననాటి స్నేహితుడు ఫారెన్ జై సహాయంతో చెఫ్ కోర్సులో జాయిన్ అవుతుంది అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వంటకాలు చేయడం శిక్షణ తీసుకుంటాడు అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వండడం రంగరాజన్ చూస్తాడు కూతుర్ని చదువు మానిపించి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతాడు ఫారం సాయంతో పెళ్లి పైటలపై నుంచి చెన్నై పారిపోయి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్గా జాయిన్ అవుతుంది అన్నపూర్ణి తాను స్ఫూర్తిగా భావించే ఇండియన్ ఫేమస్ చెఫ్ ఆనంద్ సుందరాజన్ సత్యరాజ్ మెప్పు పొందుతుంది ఇండియా బెస్ట్ చెఫ్ పోటీలో ఎంపిక అవుతుంది అన్నపూర్ణి అదే సమయంలో హోటల్లో జరిగిన ఓ ప్రమాదంలో రుచి తెలుసుకునే శక్తిని అన్నపూర్ణి కోల్పోతుంది తాను ఇష్టపడే చెఫ్ కళకు దూరం అవ్విపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ తర్వాత ఏమైంది ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణ ఎలా విజేతగా నిలిచింది అన్నపూర్ణిని ఆనంద్ సుందరాజన్ కొడుకు అశ్విత్ కార్తిక్ కుమార్ ఎందుకు ద్వేషించాడు ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణి గెలవకుండా అశ్విన్ ఎలాంటి అడ్డంకాలు సృష్టించాడు ఈ పోటీలో అన్నపూర్ణికి ఆనంద్ సుందరాజన్తో పాటు ఫారున్ ఎలా అందగా నిలిచారు కూతురి మనసును రంగరాజన్ అర్థం చేసుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చెఫ్ వృత్తిని వంట పని అంటూ చాలామంది చులకనగా చూస్తుంటారు కానీ ఐఏఎస్ ఐపిఎస్ లాగానే చెఫ్ అనేది కూడా ఓ గౌరవప్రదమైన వృత్తి అని అన్నపూర్ణ సినిమాలో చూపించాడు డైరెక్టర్ నీలేష్ కృష్ణ వంట పని కూడా ఓ ఆర్ట్ అని చాటి చెప్పాడు బ్రాహ్మిణి అమ్మాయి చెఫ్గా ఎలా మారింది ఈ ప్రయాణంలో ఆమె ఎలాంటి సంఘర్షణలు ఎదుర్కొన్నది అనేది అన్నపూర్ణి మూవీ కథ బ్రాహ్మణ నాన్ వెజ్ వండడం తినడం అనేది చాలా సెన్సిటివ్ పాయింట్ ఈ అంశాన్ని విభేదాలకు తావు లేకుండా స్క్రీన్ ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ పురాణాల్లో వంటలకు ఉన్న ప్రశ్యాన్ని ఇండియన్ వంటకాల్లో గొప్పతనాన్ని ఈ కథలో చర్చించాడు డైరెక్టర్ సినిమా పేరు అన్నపూర్ణి నటీ నటులు జై సత్యరాజ్ తదితరులు నయనతార హీరోయిన్గా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ అన్నపూర్ణి ఇటీవల థియేటర్లో విడుదలైంది నయనతార కెరియర్లో డెబ్బై ఐదవ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమా నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు ఈ డ్రామా మూవీలో జై సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు జవాన్ సక్సెస్ తరువాత నయనతార నటించిన ఈ సినిమా ఎలా ఉంది ఈ లేడీ ఓరియంటెడ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద నయనతార విజయాన్ని అందుకుందా లేదా అనేది సమీక్షలో తెలుసుకుందాం రండి కథ అన్నపూర్ణ నయనతార సాంప్రదాయ బ్రాహ్మిణి కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆమె తండ్రి రంగరాజన్ అజిత్ కుమార్ శ్రీరంగం టెంపుల్లో పూజారిగా చే పనిచేస్తుంటాడు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తిరస్కరించి దేవుడికి సేవ అంకితం అవుతాడు శ్రీరంగం టెంపుల్లో ప్రసాదం తయారు చేసే బాధ్యతను రంగరాజన్ తీసుకుంటాడు అన్నపూర్ణకి తండ్రి ద్వారా వంటలపై ఆసక్తి ఏర్పడుతుంది చెఫ్ కావాలని కలకంటుంది కానీ తన తండ్రి మాత్రం ఎంబీఏ చేయాలని పట్టుబడతాడు తండ్రికి ఎంబీఏ అని చెప్పి తను చిన్ననాటి స్నేహితుడు ఫారెన్ జై సహాయంతో చెఫ్ కోర్సులో జాయిన్ అవుతుంది అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వంటకాలు చేయడం శిక్షణ తీసుకుంటాడు అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వండడం రంగరాజన్ చూస్తాడు కూతుర్ని చదువు మా అనిపించి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతాడు ఫార్న్ సాయంతో పెళ్లిపేటలపై నుంచి చెన్నై పారిపోయి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్గా జాయిన్ అవుతుంది అన్నపూర్ణి తాను స్ఫూర్తిగా భావించే ఇండియన్ ఫేమస్ చెఫ్ ఆనంద్ సుందరాజన్ సత్యరాజ్ మెప్పు పొందుతుంది ఇండియా బెస్ట్ చెఫ్ పోటీలో ఎంపిక అవుతుంది అన్నపూర్ణి అదే సమయంలో హోటల్లో జరిగిన ఓ ప్రమాదంలో రుచి తెలుసుకునే శక్తిని అన్నపూర్ణి కోల్పోతుంది తాను ఇష్టపడే చెఫ్ కళకు దూరం అవ్వలసిన పరిస్థితి వస్తుంది ఆ తర్వాత ఏమైంది ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణ ఎలా విజేతగా నిలిచింది అన్నపూర్ణిని ఆనంద్ సుందరాజన్ కొడుకు అశ్విత్ కార్తిక్ కుమార్ ఎందుకు ద్వేషించాడు ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణి గెలవకుండా అశ్విన్ ఎలాంటి అడ్డంకాలు సృష్టించాడు ఈ పోటీలో అన్నపూర్ణికి ఆనంద్ సుందరాజన్తో పాటు ఫారున్ ఎలా అందగా నిలిచారు కూతురి మనసును రంగరాజన్ అర్థం చేసుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చెఫ్ వృత్తిని వంట పని అంటూ చాలామంది చులకనగా చూస్తుంటారు కానీ ఐఏఎస్ ఐపిఎస్ లాగానే చెఫ్ అనేది కూడా ఓ గౌరవప్రదమైన వృత్తి అని అన్నపూర్ణ సినిమాలో చూపించాడు డైరెక్టర్ నీలేష్ కృష్ణ వంట పని కూడా ఓ ఆర్ట్ అని చాటి చెప్పాడు బ్రాహ్మిణి అమ్మాయి చెఫ్గా ఎలా మారింది ఈ ప్రయాణంలో ఆమె ఎలాంటి సంఘర్షణలు ఎదుర్కొన్నదనేది అన్నపూర్ణి మూవీ కథ బ్రాహ్మణ నాన్ వెజ్ వండడం తినడం అనేది చాలా సెన్సిటివ్ పాయింట్ ఈ అంశాన్ని విభేదాలకు తావు లేకుండా స్క్రీన్ ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ పురాణాల్లో వంటలకు ఉన్న ప్రాస్యాన్ని ఇండియన్ వంటకాల్లో గొప్పతనాన్ని ఈ కథలో చర్చించాడు డైరెక్టర్ సినిమా పేరు అన్నపూర్ణి నటీ నటులు జై సత్యరాజ్ తదితరులు నయనతార హీరోయిన్గా నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ అన్నపూర్ణి ఇటీవల థియేటర్లో విడుదలైంది నయనతార కెరియర్లో డెబ్బై ఐదవ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమా నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు ఈ డ్రామా మూవీలో జై సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు జవాన్ సక్సెస్ తర్వాత నయనతార నటించిన ఈ సినిమా ఎలా ఉంది ఈ లేడీ ఓరియంటెడ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద నయనతార విజయాన్ని అందుకుందా లేదా అనేది సమీక్షగా తెలుసుకుందాం రండి కథ అన్నపూర్ణ నయనతార సాంప్రదాయ బ్రాహ్మిణి కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆమె తండ్రి రంగరాజన్ అజిత్ కుమార్ శ్రీరంగం టెంపుల్లో పూజారిగా చే పనిచేస్తుంటాడు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తిరస్కరించి దేవుడికి సేవ అంకితం అవుతాడు శ్రీరంగం టెంపుల్లో ప్రసాదం తయారు చేసే బాధ్యతను రంగరాజన్ తీసుకుంటాడు అన్నపూర్ణకి తండ్రి ద్వారా వంటలపై ఆసక్తి ఏర్పడుతుంది చెఫ్ కావాలని కలకంటుంది కానీ తన తండ్రి మాత్రం ఎంబీఏ చేయాలని పట్టుబడతాడు తండ్రికి ఎంబీఏ అని చెప్పి తను చిన్ననాటి స్నేహితుడు ఫారన్ జై సహాయంతో చెఫ్ కోర్సులో జాయిన్ అవుతుంది అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వంటకాలు చేయడం శిక్షణ తీసుకుంటాడు అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వండడం రంగరాజును చూస్తాడు కూతుర్ని చదువు మానిపించి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతాడు ఫార్న్ సాయంతో పెళ్లిపోయటలపై నుంచి చెన్నై పారిపోయి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్గా జాయిన్ అవుతుంది అన్నపూర్ణి తాను స్ఫూర్తిగా భావించే ఇండియన్ ఫేమస్ చెఫ్ ఆనంద్ సుందరాజన్ సత్యరాజ్ మెప్పు పొందుతుంది ఇండియా బెస్ట్ చెఫ్ పోటీలో ఎంపిక అవుతుంది అన్నపూర్ణి అదే సమయంలో హోటల్లో జరిగిన ఓ ప్రమాదంలో రుచి తెలుసుకునే శక్తిని అన్నపూర్ణి కోల్పోతుంది తాను ఇష్టపడే చెఫ్ కళకు దూరం అవ్విపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ తర్వాత ఏమైంది ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణ ఎలా విజేతగా నిలిచింది అన్నపూర్ణిని ఆనంద్ సుందరాజన్ కొడుకు అశ్విత్ కార్తిక్ కుమార్ ఎందుకు ద్వేషించాడు ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణి గెలవకుండా అశ్విన్ ఎలాంటి అడ్డంకాలు సృష్టించాడు ఈ పోటీలో అన్నపూర్ణికి ఆనంద్ సుందరాజన్తో పాటు ఫారున్ ఎలా అందగా నిలిచారు కూతురు మనసును రంగరాజన్ అర్థం చేసుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చెఫ్ వృత్తిని వంట పని అంటూ చాలామంది చులకనగా చూస్తుంటారు కానీ ఐఏఎస్ ఐపిఎస్ లాగానే చెఫ్ అనేది కూడా ఓ గౌరవప్రదమైన వృత్తి అని అన్నపూర్ణ సినిమాలో చూపించాడు డైరెక్టర్ నీలేష్ కృష్ణ వంట పని కూడా ఓ ఆర్ట్ అని చాటి చెప్పాడు బ్రాహ్మిణి అమ్మాయి చెఫ్గా ఎలా మారింది ఈ ప్రయాణంలో ఆమె ఎలాంటి సంఘర్షణలు ఎదుర్కొన్నది అనేది అన్నపూర్ణి మూవీ కథ బ్రాహ్మణ నాన్ వెజ్ వండడం తినడం అనేది చాలా సెన్సిటివ్ పాయింట్ ఈ అంశాన్ని వివేదాలకు తావు లేకుండా స్క్రీన్ ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ పురాణాల్లో వంటలకు ఉన్న ప్రశత్యాన్ని ఇండియన్ వంటకాల్లో గొప్పతనాన్ని ఈ కథలో చర్చించాడు డైరెక్టర్ సినిమా పేరు అన్నపూర్ణి నటీనటులు నయనతార జై సత్యరాజ్ తదితరులు నయనతార హీరోయిన్గా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ అన్నపూర్ణి ఇటీవల థియేటర్లో విడుదలైంది నయనతార కెరియర్లో డెబ్బై ఐదవ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమా నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు ఈ డ్రామా మూవీలో జై సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు జవాన్ సక్సెస్ తర్వాత నయనతార నటించిన ఈ సినిమా ఎలా ఉంది ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద నయనతార విజయాన్ని అందుకుందా లేదా అనేది సమీక్షగా తెలుసుకుందాం రండి కథ అన్నపూర్ణ నయనతార సాంప్రదాయ బ్రాహ్మిణి కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆమె తండ్రి రంగరాజన్ అజిత్ కుమార్ శ్రీరంగం టెంపుల్లో పూజారిగా చే పనిచేస్తుంటాడు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తిరస్కరించి దేవుడికి సేవ అంకితం అవుతాడు శ్రీరంగం టెంపుల్లో ప్రసాదం తయారు చేసే బాధ్యతను రంగరాజన్ తీసుకుంటాడు అన్నపూర్ణకి తండ్రి ద్వారా వంటలపై ఆసక్తి ఏర్పడుతుంది చెఫ్ కావాలని కలకంటుంది కానీ తన తండ్రి మాత్రం ఎంబీఏ చేయాలని పట్టుబడతాడు తండ్రికి ఎంబీఏ అని చెప్పి తను చిన్ననాటి స్నేహితుడు ఫారెన్ జై సహాయంతో చెఫ్ కోర్సులో జాయిన్ అవుతుంది అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వంటకాలు చేయడం శిక్షణ తీసుకుంటాడు అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వండడం రంగరాజన్ చూస్తాడు కూతుర్ని చదువు మానిపించి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతాడు ఫార్న్ సాయంతో పెళ్లిపోయేటలపై నుంచి చెన్నై పారిపోయి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్గా జాయిన్ అవుతుంది అన్నపూర్ణి తాను స్ఫూర్తిగా భావించే ఇండియన్ ఫేమస్ చెఫ్ ఆనంద్ సుందరాజన్ సత్యరాజ్ మెప్పు పొందుతుంది ఇండియా బెస్ట్ చెఫ్ పోటీలో ఎంపిక అవుతుంది అన్నపూర్ణి అదే సమయంలో హోటల్లో జరిగిన ఓ ప్రమాదంలో రుచి తెలుసుకునే శక్తిని అన్నపూర్ణి కోల్పోతుంది తాను ఇష్టపడే చెఫ్ కళకు దూరం అవ్వలసిన పరిస్థితి వస్తుంది ఆ తర్వాత ఏమైంది ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణ ఎలా విజేతగా నిలిచింది అన్నపూర్ణిని ఆనంద్ సుందరాజన్ కొడుకు అశ్విత్ కార్తిక్ కుమార్ ఎందుకు ద్వేషించాడు ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణి గెలవకుండా అశ్విన్ ఎలాంటి అడ్డంకాలు సృష్టించాడు ఈ పోటీలో అన్నపూర్ణికి ఆనంద్ సుందరాజన్తో పాటు ఫారున్ ఎలా అందగా నిలిచారు కూతురి మనసును రంగరాజన్ అర్థం చేసుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చెఫ్ వృత్తిని వంట పని అంటూ చాలామంది చులకనగా చూస్తుంటారు కానీ ఐఏఎస్ ఐపిఎస్ లాగానే చెఫ్ అనేది కూడా ఓ గౌరవప్రదమైన వృత్తి అని అన్నపూర్ణ సినిమాలో చూపించాడు డైరెక్టర్ నీలేష్ కృష్ణ వంట పని కూడా ఓ ఆర్ట్ అని చాటి చెప్పాడు బ్రాహ్మిణి అమ్మాయి చెఫ్గా ఎలా మారింది ఈ ప్రయాణంలో ఆమె ఎలాంటి సంఘర్షణలు ఎదుర్కొన్నది అనేది అన్నపూర్ణి మూవీ కథ బ్రాహ్మణ నాన్ వెజ్ వండడం తినడం అనేది చాలా సెన్సిటివ్ పాయింట్ ఈ అంశాన్ని విభేదాలకు తావు లేకుండా స్క్రీన్ ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ పురాణాల్లో వంటలకు ఉన్న ప్రాసత్యాన్ని ఇండియన్ వంటకాల్లో గొప్పతనాన్ని ఈ కథలో చర్చించాడు డైరెక్టర్ సినిమా పేరు అన్నపూర్ణి నటీ నటులు జై సత్యరాజ్ తదితరులు నయనతార హీరోయిన్గా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ అన్నపూర్ణి ఇటీవల థియేటర్లో విడుదలైంది నయనతార కెరియర్లో డెబ్బై ఐదవ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమా నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు ఈ డ్రామా మూవీలో జై సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు జవాన్ సక్సెస్ తర్వాత నయనతార నటించిన ఈ సినిమా ఎలా ఉంది ఈ లేడీ ఓరియంటెడ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద నయనతార విజయాన్ని అందుకుందా లేదా అనేది సమీక్షలో తెలుసుకుందాం రండి కథ అన్నపూర్ణ నయనతార సాంప్రదాయ బ్రాహ్మిణి కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆమె తండ్రి రంగరాజన్ అజిత్ కుమార్ శ్రీరంగం టెంపుల్లో పూజారిగా చే పనిచేస్తుంటాడు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తిరస్కరించి దేవుడికి సేవ అంకితం అవుతాడు శ్రీరంగం టెంపుల్లో ప్రసాదం తయారు చేసే బాధ్యతను రంగరాజన్ తీసుకుంటాడు అన్నపూర్ణకి తండ్రి ద్వారా వంటలపై ఆసక్తి ఏర్పడుతుంది చెఫ్ కావాలని కలకంటుంది కానీ తన తండ్రి మాత్రం ఎంబీఏ చేయాలని పట్టుబడతాడు తండ్రికి ఎంబీఏ అని చెప్పి తను చిన్ననాటి స్నేహితుడు ఫారెన్ జై సహాయంతో చెఫ్ కోర్సులో జాయిన్ అవుతుంది అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వంటకాలు చేయడం శిక్షణ తీసుకుంటాడు అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వండడం రంగరాజన్ చూస్తాడు కూతుర్ని చదువు మానిపించి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతాడు ఫార్న్ సాయంతో పెళ్లిపోయటలపై నుంచి చెన్నై పారిపోయి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్గా జాయిన్ అవుతుంది అన్నపూర్ణి తాను స్ఫూర్తిగా భావించే ఇండియన్ ఫేమస్ చెఫ్ ఆనంద్ సుందరాజన్ సత్యరాజ్ మెప్పు పొందుతుంది ఇండియా బెస్ట్ చెఫ్ పోటీలో ఎంపిక అవుతుంది అన్నపూర్ణి అదే సమయంలో హోటల్లో జరిగిన ఓ ప్రమాదంలో రుచి తెలుసుకునే శక్తిని అన్నపూర్ణి కోల్పోతుంది తాను ఇష్టపడే చెఫ్ కళకు దూరం అవ్విపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ తర్వాత ఏమైంది ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణ ఎలా విజేతగా నిలిచింది అన్నపూర్ణిని ఆనంద్ సుందరాజన్ కొడుకు అశ్విత్ కార్తిక్ కుమార్ ఎందుకు ద్వేషించాడు ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణి గెలవకుండా అశ్విన్ ఎలాంటి అడ్డంకాలు సృష్టించాడు ఈ పోటీలో అన్నపూర్ణికి ఆనంద్ సుందరాజన్తో పాటు ఫారున్ ఎలా అందగా నిలిచారు కూతురు మనసును రంగరాజన్ అర్థం చేసుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చెఫ్ వృత్తిని వంట పని అంటూ చాలామంది చులకనగా చూస్తుంటారు కానీ ఐఏఎస్ ఐపిఎస్ లాగానే చెఫ్ అనేది కూడా ఓ గౌరవప్రదమైన వృత్తి అని అన్నపూర్ణ సినిమాలో చూపించాడు డైరెక్టర్ నీలేష్ కృష్ణ వంట పని కూడా ఓ ఆర్ట్ అని చాటి చెప్పాడు బ్రాహ్మిణి అమ్మాయి చెఫ్గా ఎలా మారింది ఈ ప్రయాణంలో ఆమె ఎలాంటి సంఘర్షణలు ఎదుర్కొన్నదనేది అన్నపూర్ణి మూవీ కథ బ్రాహ్మణ నాన్ వెజ్ వండడం తినడం అనేది చాలా సెన్సిటివ్ పాయింట్ ఈ అంశాన్ని వివేదాలకు తావు లేకుండా స్క్రీన్ ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ పురాణాల్లో వంటలకు ఉన్న ప్రశస్తాన్ని ఇండియన్ వంటకాల్లో గొప్పతనాన్ని ఈ కథలో చర్చించాడు డైరెక్టర్ సినిమా పేరు అన్నపూర్ణి నటీ నటులు జై సత్యరాజ్ తదితరులు నయనతార హీరోయిన్గా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ అన్నపూర్ణి ఇటీవల థియేటర్లో విడుదలైంది నయనతార కెరియర్లో డెబ్బై ఐదవ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమా నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు ఈ డ్రామా మూవీలో జై సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు జవాన్ సక్సెస్ తర్వాత నయనతార నటించిన ఈ సినిమా ఎలా ఉంది ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద నయనతార విజయాన్ని అందుకుందా లేదా అనేది సమీక్షలో తెలుసుకుందాం రండి కథ అన్నపూర్ణ నయనతార సాంప్రదాయ బ్రాహ్మిణి కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆమె తండ్రి రంగరాజన్ అజిత్ కుమార్ శ్రీరంగం టెంపుల్లో పూజారిగా చే పనిచేస్తుంటాడు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తిరస్కరించి దేవుడికి సేవ అంకితం అవుతాడు శ్రీరంగం టెంపుల్లో ప్రసాదం తయారు చేసే బాధ్యతను రంగరాజన్ తీసుకుంటాడు అన్నపూర్ణకి తండ్రి ద్వారా వంటలపై ఆసక్తి ఏర్పడుతుంది చెఫ్ కావాలని కలకంటుంది కానీ తన తండ్రి మాత్రం ఎంబీఏ చేయాలని పట్టుబడతాడు తండ్రికి ఎంబీఏ అని చెప్పి తను చిన్ననాటి స్నేహితుడు ఫారెన్ జై సహాయంతో చెఫ్ కోర్సులో జాయిన్ అవుతుంది అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వంటకాలు చేయడం శిక్షణ తీసుకుంటాడు అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వండడం రంగరాజన్ చూస్తాడు కూతుర్ని చదువు మానిపించి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతాడు ఫారెన్ సాయంతో పెళ్లిపోయేటలపై నుంచి చెన్నై పారిపోయి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్గా జాయిన్ అవుతుంది అన్నపూర్ణి తాను స్ఫూర్తిగా భావించే ఇండియన్ ఫేమస్ చెఫ్ ఆనంద్ సుందరాజన్ సత్యరాజ్ మెప్పు పొందుతుంది ఇండియా బెస్ట్ చెఫ్ పోటీలో ఎంపిక అవుతుంది అన్నపూర్ణి అదే సమయంలో హోటల్లో జరిగిన ఓ ప్రమాదంలో రుచి తెలుసుకునే శక్తిని అన్నపూర్ణి కోల్పోతుంది తాను ఇష్టపడే చెఫ్ కళకు దూరం అవ్విపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ తర్వాత ఏమైంది ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణ ఎలా విజేతగా నిలిచింది అన్నపూర్ణిని ఆనంద్ సుందరాజన్ కొడుకు అశ్విత్ కార్తిక్ కుమార్ ఎందుకు ద్వేషించాడు ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణి గెలవకుండా అశ్విన్ ఎలాంటి అడ్డంకాలు సృష్టించాడు ఈ పోటీలో అన్నపూర్ణికి ఆనంద్ సుందరాజన్తో పాటు ఫారున్ ఎలా అందగా నిలిచారు కూతురు మనసును రంగరాజన్ అర్థం చేసుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చెఫ్ వృత్తిని వంట పని అంటూ చాలామంది చులకనగా చూస్తుంటారు కానీ ఐఏఎస్ ఐపిఎస్ లాగానే చెఫ్ అనేది కూడా ఓ గౌరవప్రదమైన వృత్తి అని అన్నపూర్ణ సినిమాలో చూపించాడు డైరెక్టర్ నీలేష్ కృష్ణ వంట పని కూడా ఓ ఆర్ట్ అని చాటి చెప్పాడు బ్రాహ్మిణి అమ్మాయి చెఫ్గా ఎలా మారింది ఈ ప్రయాణంలో ఆమె ఎలాంటి సంఘర్షణలు ఎదుర్కొన్నది అనేది అన్నపూర్ణి మూవీ కథ బ్రాహ్మణ నాన్ వెజ్ వండడం తినడం అనేది చాలా సెన్సిటివ్ పాయింట్ ఈ అంశాన్ని విభేదాలకు తావు లేకుండా స్క్రీన్ ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ పురాణాల్లో వంటలకు ఉన్న ప్రాస్యాన్ని ఇండియన్ వంటకాల్లో గొప్పతనాన్ని ఈ కథలో చర్చించాడు డైరెక్టర్ సినిమా పేరు అన్నపూర్ణి నటీ నటులు జై సత్యరాజ్ తదితరులు నయనతార హీరోయిన్గా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ అన్నపూర్ణి ఇటీవల థియేటర్లో విడుదలైంది నయనతార కెరియర్లో డెబ్బై ఐదవ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమా నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు ఈ డ్రామా మూవీలో జై సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు జవాన్ సక్సెస్ తర్వాత నయనతార నటించిన ఈ సినిమా ఎలా ఉంది ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద నయనతార విజయాన్ని అందుకుందా లేదా అనేది సమీక్షలో తెలుసుకుందాం రండి కథ అన్నపూర్ణ నయనతార సాంప్రదాయ బ్రాహ్మిణి కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆమె తండ్రి రంగరాజన్ అజిత్ కుమార్ శ్రీరంగం టెంపుల్లో పూజారిగా చే పనిచేస్తుంటాడు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తిరస్కరించి దేవుడికి సేవ అంకితం అవుతాడు శ్రీరంగం టెంపుల్లో ప్రసాదం తయారు చేసే బాధ్యతను రంగరాజన్ తీసుకుంటాడు అన్నపూర్ణకి తండ్రి ద్వారా వంటలపై ఆసక్తి ఏర్పడుతుంది చెఫ్ కావాలని కలకంటుంది కానీ తన తండ్రి మాత్రం ఎంబీఏ చేయాలని పట్టుబడతాడు తండ్రికి ఎంబీఏ అని చెప్పి తను చిన్ననాటి స్నేహితుడు ఫారెన్ జై సహాయంతో చెఫ్ కోర్సులో జాయిన్ అవుతుంది అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వంటకాలు చేయడం శిక్షణ తీసుకుంటాడు అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వండడం రంగరాజన్ చూస్తాడు కూతుర్ని చదువు మానిపించి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతాడు ఫార్మ్ సాయంతో పెళ్లి పైటలపై నుంచి చెన్నై పారిపోయి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్గా జాయిన్ అవుతుంది అన్నపూర్ణి తాను స్ఫూర్తిగా భావించే ఇండియన్ ఫేమస్ చెఫ్ ఆనంద్ సుందరాజన్ సత్యరాజ్ మెప్పు పొందుతుంది ఇండియా బెస్ట్ చెఫ్ పోటీలో ఎంపిక అవుతుంది అన్నపూర్ణి అదే సమయంలో హోటల్లో జరిగిన ఓ ప్రమాదంలో రుచి తెలుసుకునే శక్తిని అన్నపూర్ణి కోల్పోతుంది తాను ఇష్టపడే చెఫ్ కళకు దూరం అవ్విపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ తర్వాత ఏమైంది ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణ ఎలా విజేతగా నిలిచింది అన్నపూర్ణిని ఆనంద్ సుందరాజన్ కొడుకు అశ్విత్ కార్తిక్ కుమార్ ఎందుకు ద్వష్ ద్వేషించాడు ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణి గెలవకుండా అశ్విన్ ఎలాంటి అడ్డంకాలు సృష్టించాడు ఈ పోటీలో అన్నపూర్ణికి ఆనంద్ సుందరాజన్తో పాటు ఫారున్ ఎలా అందగా నిలిచారు కూతురు మనసును రంగరాజన్ అర్థం చేసుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చెఫ్ వృత్తిని వంట పని అంటూ చాలామంది చులకనగా చూస్తుంటారు కానీ ఐఏఎస్ ఐపిఎస్ లాగానే చెఫ్ అనేది కూడా ఓ గౌరవప్రదమైన వృత్తి అని అన్నపూర్ణ సినిమాలో చూపించాడు డైరెక్టర్ నీలేష్ కృష్ణ వంట పని కూడా ఓ ఆర్ట్ అని చాటి చెప్పాడు బ్రాహ్మిణి అమ్మాయి చెఫ్గా ఎలా మారింది ఈ ప్రయాణంలో ఆమె ఎలాంటి సంఘర్షణలు ఎదుర్కొన్నది అనేది అన్నపూర్ణి మూవీ కథ బ్రాహ్మణ నాన్ వెజ్ వండడం తినడం అనేది చాలా సెన్సిటివ్ పాయింట్ ఈ అంశాన్ని విభేదాలకు తావు లేకుండా స్క్రీన్ ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ పురాణాల్లో వంటలకు ఉన్న ప్రశస్తాన్ని ఇండియన్ వంటకాల్లో గొప్పతనాన్ని ఈ కథలో చర్చించాడు డైరెక్టర్ సినిమా పేరు అన్నపూర్ణి నటీ నటులు జై సత్యరాజ్ తదితరులు నయనతార హీరోయిన్గా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ అన్నపూర్ణి ఇటీవల థియేటర్లో విడుదలైంది నయనతార కెరియర్లో డెబ్బై ఐదవ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమా నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు ఈ డ్రామా మూవీలో జై సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు జవాన్ సక్సెస్ తర్వాత నయనతార నటించిన ఈ సినిమా ఎలా ఉంది ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద నయనతార విజయాన్ని అందుకుందా లేదా అనేది సమీక్షగా తెలుసుకుందాం రండి కథ అన్నపూర్ణ నయనతార సాంప్రదాయ బ్రాహ్మిణి కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆమె తండ్రి రంగరాజన్ అజిత్ కుమార్ శ్రీరంగం టెంపుల్లో పూజారిగా చే పనిచేస్తుంటాడు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తిరస్కరించి దేవుడికి సేవ అంకితం అవుతాడు శ్రీరంగం టెంపుల్లో ప్రసాదం తయారు చేసే బాధ్యతను రంగరాజన్ తీసుకుంటాడు అన్నపూర్ణకి తండ్రి ద్వారా వంటలపై ఆసక్తి ఏర్పడుతుంది చెఫ్ కావాలని కలకంటుంది కానీ తన తండ్రి మాత్రం ఎంబీఏ చేయాలని పట్టుబడతాడు తండ్రికి ఎంబీఏ అని చెప్పి తను చిన్ననాటి స్నేహితుడు ఫారెన్ జై సహాయంతో చెఫ్ కోర్సులో జాయిన్ అవుతుంది అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వంటకాలు చేయడం శిక్షణ తీసుకుంటాడు అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వండడం రంగరాజన్ చూస్తాడు కూతుర్ని చదువు మానిపించి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతాడు ఫార్మ్ సాయంతో పెళ్లిపోయేటలపై నుంచి చెన్నై పారిపోయి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్గా జాయిన్ అవుతుంది అన్నపూర్ణి తాను స్ఫూర్తిగా భావించే ఇండియన్ ఫేమస్ చెఫ్ ఆనంద్ సుందరాజన్ సత్యరాజ్ మెప్పు పొందుతుంది ఇండియా బెస్ట్ చెఫ్ పోటీలో ఎంపిక అవుతుంది అన్నపూర్ణి అదే సమయంలో హోటల్లో జరిగిన ఓ ప్రమాదంలో రుచి తెలుసుకునే శక్తిని అన్నపూర్ణి కోల్పోతుంది తాను ఇష్టపడే చెఫ్ కళకు దూరం అవ్విపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ తర్వాత ఏమైంది ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణ ఎలా విజేతగా నిలిచింది అన్నపూర్ణిని ఆనంద్ సుందరాజన్ కొడుకు అశ్విత్ కార్తిక్ కుమార్ ఎందుకు ద్వేషించాడు ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణి గెలవకుండా అశ్విన్ ఎలాంటి అడ్డంకాలు సృష్టించాడు ఈ పోటీలో అన్నపూర్ణికి ఆనంద్ సుందరాజన్తో పాటు ఫారున్ ఎలా అందగా నిలిచారు కూతురు మనసును రంగరాజన్ అర్థం చేసుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చెఫ్ వృత్తిని వంట పని అంటూ చాలామంది చులకనగా చూస్తుంటారు కానీ ఐఏఎస్ ఐపిఎస్ లాగానే చెఫ్ అనేది కూడా ఓ గౌరవప్రదమైన వృత్తి అని అన్నపూర్ణ సినిమాలో చూపించాడు డైరెక్టర్ నీలేష్ కృష్ణ వంట పని కూడా ఓ ఆర్ట్ అని చాటి చెప్పాడు బ్రాహ్మిణి అమ్మాయి చెఫ్గా ఎలా మారింది ఈ ప్రయాణంలో ఆమె ఎలాంటి సంఘర్షణలు ఎదుర్కొన్నది అనేది అన్నపూర్ణి మూవీ కథ బ్రాహ్మణ నాన్ వెజ్ వండడం తినడం అనేది చాలా సెన్సిటివ్ పాయింట్ ఈ అంశాన్ని విభేదాలకు తావు లేకుండా స్క్రీన్ ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ పురాణాల్లో వంటలకు ఉన్న ప్రాసత్యాన్ని ఇండియన్ వంటకాల్లో గొప్పతనాన్ని ఈ కథలో చర్చించాడు డైరెక్టర్ సినిమా పేరు అన్నపూర్ణి నటీ నటులు జై సత్యరాజ్ తదితరులు నయనతార హీరోయిన్గా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ అన్నపూర్ణి ఇటీవల థియేటర్లో విడుదలైంది నయనతార కెరియర్లో డెబ్బై ఐదవ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమా నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు ఈ డ్రామా మూవీలో జై సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు జవాన్ సక్సెస్ తర్వాత నయనతార నటించిన ఈ సినిమా ఎలా ఉంది ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద నయనతార విజయాన్ని అందుకుందా లేదా అనేది సమీక్షలో తెలుసుకుందాం రండి కథ అన్నపూర్ణ నయనతార సాంప్రదాయ బ్రాహ్మిణి కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆమె తండ్రి రంగరాజన్ అజిత్ కుమార్ శ్రీరంగం టెంపుల్లో పూజారిగా చే పనిచేస్తుంటాడు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తిరస్కరించి దేవుడికి సేవ అంకితం అవుతాడు శ్రీరంగం టెంపుల్లో ప్రసాదం తయారు చేసే బాధ్యతను రంగరాజన్ తీసుకుంటాడు అన్నపూర్ణకి తండ్రి ద్వారా వంటలపై ఆసక్తి ఏర్పడుతుంది చెఫ్ కావాలని కలకంటుంది కానీ తన తండ్రి మాత్రం ఎంబీఏ చేయాలని పట్టుబడతాడు తండ్రికి ఎంబీఏ అని చెప్పి తను చిన్ననాటి స్నేహితుడు ఫారెన్ జై సహాయంతో చెఫ్ కోర్సులో జాయిన్ అవుతుంది అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వంటకాలు చేయడం శిక్షణ తీసుకుంటాడు అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వండడం రంగరాజును చూస్తాడు కూతుర్ని చదువు మానిపించి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతాడు ఫార్మ్ సాయంతో పెళ్లిపోయేటలపై నుంచి చెన్నై పారిపోయి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్గా జాయిన్ అవుతుంది అన్నపూర్ణి తాను స్ఫూర్తిగా భావించే ఇండియన్ ఫేమస్ చెఫ్ ఆనంద్ సుందరాజన్ సత్యరాజ్ మెప్పు పొందుతుంది ఇండియా బెస్ట్ చెఫ్ పోటీలో ఎంపిక అవుతుంది అన్నపూర్ణి అదే సమయంలో హోటల్లో జరిగిన ఓ ప్రమాదంలో రుచి తెలుసుకునే శక్తిని అన్నపూర్ణి కోల్పోతుంది తాను ఇష్టపడే చెఫ్ కళకు దూరం అవిపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ తర్వాత ఏమైంది ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణ ఎలా విజేతగా నిలిచింది అన్నపూర్ణిని ఆనంద్ సుందరాజన్ కొడుకు అశ్విత్ కార్తిక్ కుమార్ ఎందుకు ద్వ ద్వేషించాడు ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణి గెలవకుండా అశ్విన్ ఎలాంటి అడ్డంకాలు సృష్టించాడు ఈ పోటీలో అన్నపూర్ణికి ఆనంద్ సుందరాజన్తో పాటు ఫారున్ ఎలా అందగా నిలిచారు కూతురు మనసును రంగరాజన్ అర్థం చేసుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చెఫ్ వృత్తిని వంట పని అంటూ చాలామంది చులకనగా చూస్తుంటారు కానీ ఐఏఎస్ ఐపిఎస్ లాగానే చెఫ్ అనేది కూడా ఓ గౌరవప్రదమైన వృత్తి అని అన్నపూర్ణ సినిమాలో చూపించాడు డైరెక్టర్ నీలేష్ కృష్ణ వంట పని కూడా ఓ ఆర్ట్ అని చాటి చెప్పాడు బ్రాహ్మిణి అమ్మాయి చెఫ్గా ఎలా మారింది ఈ ప్రయాణంలో ఆమె ఎలాంటి సంఘర్షణలు ఎదుర్కొన్నది అనేది అన్నపూర్ణి మూవీ కథ బ్రాహ్మణ నాన్ వెజ్ వండడం తినడం అనేది చాలా సెన్సిటివ్ పాయింట్ ఈ అంశాన్ని విభేదాలకు తావు లేకుండా స్క్రీన్ ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ పురాణాల్లో వంటలకు ఉన్న ప్రసస్తాన్ని ఇండియన్ వంటకాల్లో గొప్పతనాన్ని ఈ కథలో చర్చించాడు డైరెక్టర్ సినిమా పేరు అన్నపూర్ణి నటీ నటులు జై సత్యరాజ్ తదితరులు నయనతార హీరోయిన్గా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ అన్నపూర్ణి ఇటీవల థియేటర్లో విడుదలైంది నయనతార కెరియర్లో డెబ్బై ఐదవ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమా నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు ఈ డ్రామా మూవీలో జై సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు జవాన్ సక్సెస్ తర్వాత నయనతార నటించిన ఈ సినిమా ఎలా ఉంది ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద నయనతార విజయాన్ని అందుకుందా లేదా అనేది సమీక్షగా తెలుసుకుందాం రండి కథ అన్నపూర్ణ నయనతార సాంప్రదాయ బ్రాహ్మిణి కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆమె తండ్రి రంగరాజన్ అజిత్ కుమార్ శ్రీరంగం టెంపుల్లో పూజారిగా చే పనిచేస్తుంటాడు ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా తిరస్కరించి దేవుడికి సేవ అంకితం అవుతాడు శ్రీరంగం టెంపుల్లో ప్రసాదం తయారు చేసే బాధ్యతను రంగరాజన్ తీసుకుంటాడు అన్నపూర్ణకి తండ్రి ద్వారా వంటలపై ఆసక్తి ఏర్పడుతుంది చెఫ్ కావాలని కలకంటుంది కానీ తన తండ్రి మాత్రం ఎంబీఏ చేయాలని పట్టుబడతాడు తండ్రికి ఎంబీఏ అని చెప్పి తను చిన్ననాటి స్నేహితుడు ఫారెన్ జై సహాయంతో చెఫ్ కోర్సులో జాయిన్ అవుతుంది అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వంటకాలు చేయడం శిక్షణ తీసుకుంటాడు అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వండడం రంగరాజన్ చూస్తాడు కూతుర్ని చదువు మా అనిపించి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతాడు ఫార్మ్ సాయంతో పెళ్లి పైటలపై నుంచి చెన్నై పారిపోయి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్గా జాయిన్ అవుతుంది అన్నపూర్ణి తాను స్ఫూర్తిగా భావించే ఇండియన్ ఫేమస్ చెఫ్ ఆనంద్ సుందరాజన్ సత్యరాజ్ మెప్పు పొందుతుంది ఇండియా బెస్ట్ చెఫ్ పోటీలో ఎంపిక అవుతుంది అన్నపూర్ణి అదే సమయంలో హోటల్లో జరిగిన ఓ ప్రమాదంలో రుచి తెలుసుకునే శక్తిని అన్నపూర్ణి కోల్పోతుంది తాను ఇష్టపడే చెఫ్ కళకు దూరం అవ్విపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ తర్వాత ఏమైంది ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణ ఎలా విజేతగా నిలిచింది అన్నపూర్ణిని ఆనంద్ సుందరాజన్ కొడుకు అశ్విత్ కార్తిక్ కుమార్ ఎందుకు ద్వష్ ద్వేషించాడు ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణి గెలవకుండా అశ్విన్ ఎలాంటి అడ్డంకాలు సృష్టించాడు ఈ పోటీలో అన్నపూర్ణికి ఆనంద్ సుందరాజన్తో పాటు ఫారున్ ఎలా అందగా నిలిచారు కూతురు మనసును రంగరాజన్ అర్థం చేసుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చెఫ్ వృత్తిని వంట పని అంటూ చాలామంది చులకనగా చూస్తుంటారు కానీ ఐఏఎస్ ఐపిఎస్ లాగానే చెఫ్ అనేది కూడా ఓ గౌరవప్రదమైన వృత్తి అని అన్నపూర్ణ సినిమాలో చూపించాడు డైరెక్టర్ నీలేష్ కృష్ణ వంట పని కూడా ఓ ఆర్ట్ అని చాటి చెప్పాడు బ్రాహ్మిణి అమ్మాయి చెఫ్గా ఎలా మారింది ఈ ప్రయాణంలో ఆమె ఎలాంటి సంఘర్షణలు ఎదుర్కొన్నది అనేది అన్నపూర్ణి మూవీ కథ బ్రాహ్మణ నాన్ వెజ్ వండడం తినడం అనేది చాలా సెన్సిటివ్ పాయింట్ ఈ అంశాన్ని వివేదాలకు తావు లేకుండా స్క్రీన్ ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ పురాణాల్లో వంటలకు ఉన్న ప్రాసత్యాన్ని ఇండియన్ వంటకాల్లో గొప్పతనాన్ని ఈ కథలో చర్చించాడు డైరెక్టర్ సినిమా పేరు అన్నపూర్ణి నటీ నటులు జై సత్యరాజ్ తదితరులు నయనతార హీరోయిన్గా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ అన్నపూర్ణి ఇటీవల థియేటర్లో విడుదలైంది నయనతార కెరియర్లో డెబ్బై ఐదవ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమా నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు ఈ డ్రామా మూవీలో జై సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు జవాన్ సక్సెస్ తర్వాత నయనతార నటించిన ఈ సినిమా ఎలా ఉంది ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద నయనతార విజయాన్ని అందుకుందా లేదా అనేది సమీక్షగా తెలుసుకుందాం రండి కథ అన్నపూర్ణ నయనతార సాంప్రదాయ బ్రాహ్మిణి కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆమె తండ్రి రంగరాజన్ అజిత్ కుమార్ శ్రీరంగం టెంపుల్లో పూజారిగా చే పనిచేస్తుంటాడు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తిరస్కరించి దేవుడికి సేవ అంకితం అవుతాడు శ్రీరంగం టెంపుల్లో ప్రసాదం తయారు చేసే బాధ్యతను రంగరాజన్ తీసుకుంటాడు అన్నపూర్ణకి తండ్రి ద్వారా వంటలపై ఆసక్తి ఏర్పడుతుంది చెఫ్ కావాలని కలకంటుంది కానీ తన తండ్రి మాత్రం ఎంబీఏ చేయాలని పట్టుబడతాడు తండ్రికి ఎంబీఏ అని చెప్పి తను చిన్ననాటి స్నేహితుడు ఫారెన్ జై సహాయంతో చెఫ్ కోర్సులో జాయిన్ అవుతుంది అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వంటకాలు చేయడం శిక్షణ తీసుకుంటాడు అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వండడం రంగరాజన్ చూస్తాడు కూతుర్ని చదువు మానిపించి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతాడు ఫార్మ్ సాయంతో పెళ్లిపోయేటలపై నుంచి చెన్నై పారిపోయి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్గా జాయిన్ అవుతుంది అన్నపూర్ణి తాను స్ఫూర్తిగా భావించే ఇండియన్ ఫేమస్ చెఫ్ ఆనంద్ సుందరాజన్ సత్యరాజ్ మెప్పు పొందుతుంది ఇండియా బెస్ట్ చెఫ్ పోటీలో ఎంపిక అవుతుంది అన్నపూర్ణి అదే సమయంలో హోటల్లో జరిగిన ఓ ప్రమాదంలో రుచి తెలుసుకునే శక్తిని అన్నపూర్ణి కోల్పోతుంది తాను ఇష్టపడే చెఫ్ కళకు దూరం అవ్విపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ తర్వాత ఏమైంది ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణ ఎలా విజేతగా నిలిచింది అన్నపూర్ణిని ఆనంద్ సుందరాజన్ కొడుకు అశ్విత్ కార్తిక్ కుమార్ ఎందుకు ద్వష్ ద్వేషించాడు ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణి గెలవకుండా అశ్విన్ ఎలాంటి అడ్డంకాలు సృష్టించాడు ఈ పోటీలో అన్నపూర్ణికి ఆనంద్ సుందరాజన్తో పాటు ఫారున్ ఎలా అందగా నిలిచారు కూతురు మనసును రంగరాజన్ అర్థం చేసుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చెఫ్ వృత్తిని వంట పని అంటూ చాలామంది చులకనగా చూస్తుంటారు కానీ ఐఏఎస్ ఐపిఎస్ లాగానే చెఫ్ అనేది కూడా ఓ గౌరవప్రదమైన వృత్తి అని అన్నపూర్ణ సినిమాలో చూపించాడు డైరెక్టర్ నీలేష్ కృష్ణ వంట పని కూడా ఓ ఆర్ట్ అని చాటి చెప్పాడు బ్రాహ్మిణి అమ్మాయి చెఫ్గా ఎలా మారింది ఈ ప్రయాణంలో ఆమె ఎలాంటి సంఘర్షణలు ఎదుర్కొన్నది అనేది అన్నపూర్ణి మూవీ కథ బ్రాహ్మణ నాన్ వెజ్ వండడం తినడం అనేది చాలా సెన్సిటివ్ పాయింట్ ఈ అంశాన్ని విభేదాలకు తావు లేకుండా స్క్రీన్ ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ పురాణాల్లో వంటలకు ఉన్న ప్రసత్యాన్ని ఇండియన్ వంటకాల్లో గొప్పతనాన్ని ఈ కథలో చర్చించాడు డైరెక్టర్ సినిమా పేరు అన్నపూర్ణి నటీ నటులు జై సత్యరాజ్ తదితరులు నయనతార హీరోయిన్గా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ అన్నపూర్ణి ఇటీవల థియేటర్లో విడుదలైంది నయనతార కెరియర్లో డెబ్బై ఐదవ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమా నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు ఈ డ్రామా మూవీలో జై సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు జవాన్ సక్సెస్ తర్వాత నయనతార నటించిన ఈ సినిమా ఎలా ఉంది ఈ లేడీ ఓరియంటెడ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద నయనతార విజయాన్ని అందుకుందా లేదా అనేది సమీక్షగా తెలుసుకుందాం రండి కథ అన్నపూర్ణ నయనతార సాంప్రదాయ బ్రాహ్మిణి కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆమె తండ్రి రంగరాజన్ అజిత్ కుమార్ శ్రీరంగం టెంపుల్లో పూజారిగా చే పనిచేస్తుంటాడు ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా తిరస్కరించి దేవుడికి సేవ అంకితం అవుతాడు శ్రీరంగం టెంపుల్లో ప్రసాదం తయారు చేసే బాధ్యతను రంగరాజన్ తీసుకుంటాడు అన్నపూర్ణకి తండ్రి ద్వారా వంటలపై ఆసక్తి ఏర్పడుతుంది చెఫ్ కావాలని కలకంటుంది కానీ తన తండ్రి మాత్రం ఎంబీఏ చేయాలని పట్టుబడతాడు తండ్రికి ఎంబీఏ అని చెప్పి తను చిన్ననాటి స్నేహితుడు ఫారెన్ జై సహాయంతో చెఫ్ కోర్సులో జాయిన్ అవుతుంది అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వంటకాలు చేయడం శిక్షణ తీసుకుంటాడు అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వండడం రంగరాజన్ చూస్తాడు కూతుర్ని చదువు మా అనిపించి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతాడు ఫార్న్ సాయంతో పెళ్లి పైటలపై నుంచి చెన్నై పారిపోయి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్గా జాయిన్ అవుతుంది అన్నపూర్ణి తాను స్ఫూర్తిగా భావించే ఇండియన్ ఫేమస్ చెఫ్ ఆనంద్ సుందరాజన్ సత్యరాజ్ మెప్పు పొందుతుంది ఇండియా బెస్ట్ చెఫ్ పోటీలో ఎంపిక అవుతుంది అన్నపూర్ణి అదే సమయంలో హోటల్లో జరిగిన ఓ ప్రమాదంలో రుచి తెలుసుకునే శక్తిని అన్నపూర్ణి కోల్పోతుంది తాను ఇష్టపడే చెఫ్ కళకు దూరమవిపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ తర్వాత ఏమైంది ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణ ఎలా విజేతగా నిలిచింది అన్నపూర్ణిని ఆనంద్ సుందరాజన్ కొడుకు అశ్విత్ కార్తిక్ కుమార్ ఎందుకు ద్వేషించాడు ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణి గెలవకుండా అశ్విన్ ఎలాంటి అడ్డంకాలు సృష్టించాడు ఈ పోటీలో అన్నపూర్ణికి ఆనంద్ సుందరాజన్తో పాటు ఫారున్ ఎలా అందగా నిలిచారు కూతురి మనసును రంగరాజన్ అర్థం చేసుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చెఫ్ వృత్తిని వంట పని అంటూ చాలామంది చులకనగా చూస్తుంటారు కానీ ఐఏఎస్ ఐపిఎస్ లాగానే చెఫ్ అనేది కూడా ఓ గౌరవప్రదమైన వృత్తి అని అన్నపూర్ణ సినిమాలో చూపించాడు డైరెక్టర్ నీలేష్ కృష్ణ వంట పని కూడా ఓ ఆర్ట్ అని చాటి చెప్పాడు బ్రాహ్మిణి అమ్మాయి చెఫ్గా ఎలా మారింది ఈ ప్రయాణంలో ఆమె ఎలాంటి సంఘర్షణలు ఎదుర్కొన్నది అనేది అన్నపూర్ణి మూవీ కథ బ్రాహ్మణ నాన్ వెజ్ వండడం తినడం అనేది చాలా సెన్సిటివ్ పాయింట్ ఈ అంశాన్ని విభేదాలకు తావు లేకుండా స్క్రీన్ ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ పురాణాల్లో వంటలకు ఉన్న ప్రాసత్యాన్ని ఇండియన్ వంటకాల్లో గొప్పతనాన్ని ఈ కథలో చర్చించాడు డైరెక్టర్ సినిమా పేరు అన్నపూర్ణి నటీ నటులు జై సత్యరాజ్ తదితరులు నయనతార హీరోయిన్గా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ అన్నపూర్ణి ఇటీవల థియేటర్లో విడుదలైంది నయనతార కెరియర్లో డెబ్బై ఐదవ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమా నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు ఈ డ్రామా మూవీలో జై సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు జవాన్ సక్సెస్ తర్వాత నయనతార నటించిన ఈ సినిమా ఎలా ఉంది ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద నయనతార విజయాన్ని అందుకుందా లేదా అనేది సమీక్షగా తెలుసుకుందాం రండి కథ అన్నపూర్ణ నయనతార సాంప్రదాయ బ్రాహ్మిణి కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆమె తండ్రి రంగరాజన్ అజిత్ కుమార్ శ్రీరంగం టెంపుల్లో పూజారిగా చే పనిచేస్తుంటాడు ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా తిరస్కరించి దేవుడికి సేవ అంకితం అవుతాడు శ్రీరంగం టెంపుల్లో ప్రసాదం తయారు చేసే బాధ్యతను రంగరాజన్ తీసుకుంటాడు అన్నపూర్ణకి తండ్రి ద్వారా వంటలపై ఆసక్తి ఏర్పడుతుంది చెఫ్ కావాలని కలకంటుంది కానీ తన తండ్రి మాత్రం ఎంబీఏ చేయాలని పట్టుబడతాడు తండ్రికి ఎంబీఏ అని చెప్పి తను చిన్ననాటి స్నేహితుడు ఫారెన్ జై సహాయంతో చెఫ్ కోర్సులో జాయిన్ అవుతుంది అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వంటకాలు చేయడం శిక్షణ తీసుకుంటాడు అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వండడం రంగరాజన్ చూస్తాడు కూతుర్ని చదువు మానిపించి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతాడు ఫార్మ్ సాయంతో పెళ్లి పైటలపై నుంచి చెన్నై పారిపోయి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్గా జాయిన్ అవుతుంది అన్నపూర్ణి తాను స్ఫూర్తిగా భావించే ఇండియన్ ఫేమస్ చెఫ్ ఆనంద్ సుందరాజన్ సత్యరాజ్ మెప్పు పొందుతుంది ఇండియా బెస్ట్ చెఫ్ పోటీలో ఎంపిక అవుతుంది అన్నపూర్ణి అదే సమయంలో హోటల్లో జరిగిన ఓ ప్రమాదంలో రుచి తెలుసుకునే శక్తిని అన్నపూర్ణి కోల్పోతుంది తాను ఇష్టపడే చెఫ్ కళకు దూరమైపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ తర్వాత ఏమైంది ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణ ఎలా విజేతగా నిలిచింది అన్నపూర్ణిని ఆనంద్ సుందరాజన్ కొడుకు అశ్విత్ కార్తిక్ కుమార్ ఎందుకు దూష్ ద్వేషించాడు ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణి గెలవకుండా అశ్విన్ ఎలాంటి అడ్డంకాలు సృష్టించాడు ఈ పోటీలో అన్నపూర్ణికి ఆనంద్ సుందరాజన్తో పాటు ఫారున్ ఎలా అందగా నిలిచారు కూతురు మనసును రంగరాజన్ అర్థం చేసుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చెఫ్ వృత్తిని వంట పని అంటూ చాలామంది చులకనగా చూస్తుంటారు కానీ ఐఏఎస్ ఐపిఎస్ లాగానే చెఫ్ అనేది కూడా ఓ గౌరవప్రదమైన వృత్తి అని అన్నపూర్ణ సినిమాలో చూపించాడు డైరెక్టర్ నీలేష్ కృష్ణ వంట పని కూడా ఓ ఆర్ట్ అని చాటి చెప్పాడు బ్రాహ్మిణి అమ్మాయి చెఫ్గా ఎలా మారింది ఈ ప్రయాణంలో ఆమె ఎలాంటి సంఘర్షణలు ఎదుర్కొన్నది అనేది అన్నపూర్ణి మూవీ కథ బ్రాహ్మణ నాన్ వెజ్ వండడం తినడం అనేది చాలా సెన్సిటివ్ పాయింట్ ఈ అంశాన్ని వివేదాలకు తావు లేకుండా స్క్రీన్ ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ పురాణాల్లో వంటలకు ఉన్న ప్రశ్యాన్ని ఇండియన్ వంటకాల్లో గొప్పతనాన్ని ఈ కథలో చర్చించాడు డైరెక్టర్ సినిమా పేరు అన్నపూర్ణి నటీ నటులు జై సత్యరాజ్ తదితరులు నయనతార హీరోయిన్గా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ అన్నపూర్ణి ఇటీవల థియేటర్లో విడుదలైంది నయనతార కెరియర్లో డెబ్బై ఐదవ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమా నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు ఈ డ్రామా మూవీలో జై సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు జవాన్ సక్సెస్ తర్వాత నయనతార నటించిన ఈ సినిమా ఎలా ఉంది ఈ లేడీ ఓరియంటెడ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద నయనతార విజయాన్ని అందుకుందా లేదా అనేది సమీక్షగా తెలుసుకుందాం రండి కథ అన్నపూర్ణ నయనతార సాంప్రదాయ బ్రాహ్మిణి కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆమె తండ్రి రంగరాజన్ అజిత్ కుమార్ శ్రీరంగం టెంపుల్లో పూజారిగా చే పనిచేస్తుంటాడు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తిరస్కరించి దేవుడికి సేవ అంకితం అవుతాడు శ్రీరంగం టెంపుల్లో ప్రసాదం తయారు చేసే బాధ్యతను రంగరాజన్ తీసుకుంటాడు అన్నపూర్ణకి తండ్రి ద్వారా వంటలపై ఆసక్తి ఏర్పడుతుంది చెఫ్ కావాలని కలగంటుంది కానీ తన తండ్రి మాత్రం ఎంబీఏ చేయాలని పట్టుబడతాడు తండ్రికి ఎంబీఏ అని చెప్పి తను చిన్ననాటి స్నేహితుడు ఫారెన్ జై సహాయంతో చెఫ్ కోర్సులో జాయిన్ అవుతుంది అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వంటకాలు చేయడం శిక్షణ తీసుకుంటాడు అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వండడం రంగరాజును చూస్తాడు కూతుర్ని చదువు మానిపించి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతాడు ఫార్న్ సాయంతో పెళ్లిపోయేటపై నుంచి చెన్నై పారిపోయి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్గా జాయిన్ అవుతుంది అన్నపూర్ణి తాను స్ఫూర్తిగా భావించే ఇండియన్ ఫేమస్ చెఫ్ ఆనంద్ సుందరాజన్ సత్యరాజ్ మెప్పు పొందుతుంది ఇండియా బెస్ట్ చెఫ్ పోటీలో ఎంపిక అవుతుంది అన్నపూర్ణి అదే సమయంలో హోటల్లో జరిగిన ఓ ప్రమాదంలో రుచి తెలుసుకునే శక్తిని అన్నపూర్ణి కోల్పోతుంది తాను ఇష్టపడే చెఫ్ కళకు దూరం అవ్విపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ తర్వాత ఏమైంది ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణ ఎలా విజేతగా నిలిచింది అన్నపూర్ణిని ఆనంద్ సుందరాజన్ కొడుకు అశ్విత్ కార్తిక్ కుమార్ ఎందుకు ద్వేషించాడు ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణి గెలవకుండా అశ్విన్ ఎలాంటి అడ్డంకాలు సృష్టించాడు ఈ పోటీలో అన్నపూర్ణికి ఆనంద్ సుందరాజన్తో పాటు ఫారున్ ఎలా అందగా నిలిచారు కూతురు మనసును రంగరాజన్ అర్థం చేసుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చెఫ్ వృత్తిని వంట పని అంటూ చాలామంది చులకనగా చూస్తుంటారు కానీ ఐఏఎస్ ఐపిఎస్ లాగానే చెఫ్ అనేది కూడా ఓ గౌరవప్రదమైన వృత్తి అని అన్నపూర్ణ సినిమాలో చూపించాడు డైరెక్టర్ నీలేష్ కృష్ణ వంట పని కూడా ఓ ఆర్ట్ అని చాటి చెప్పాడు బ్రాహ్మిణి అమ్మాయి చెఫ్గా ఎలా మారింది ఈ ప్రయాణంలో ఆమె ఎలాంటి సంఘర్షణలు ఎదుర్కొన్నది అనేది అన్నపూర్ణి మూవీ కథ బ్రాహ్మణ నాన్ వెజ్ వండడం తినడం అనేది చాలా సెన్సిటివ్ పాయింట్ ఈ అంశాన్ని వివేదాలకు తావు లేకుండా స్క్రీన్ ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ పురాణాల్లో వంటలకు ఉన్న ప్రాసత్యాన్ని ఇండియన్ వంటకాల్లో గొప్పతనాన్ని ఈ కథలో చర్చించాడు డైరెక్టర్ సినిమా పేరు అన్నపూర్ణి నటీ నటులు జై సత్యరాజ్ తదితరులు నయనతార హీరోయిన్గా నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ అన్నపూర్ణి ఇటీవల థియేటర్లో విడుదలైంది నయనతార కెరియర్లో డెబ్బై ఐదవ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమా నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు ఈ డ్రామా మూవీలో జై సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు జవాన్ సక్సెస్ తరువాత నయనతార నటించిన ఈ సినిమా ఎలా ఉంది ఈ లేడీ ఓరియంటెడ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద నయనతార విజయాన్ని అందుకుందా లేదా అనేది సమీక్షగా తెలుసుకుందాం రండి కథ అన్నపూర్ణ నయనతార సాంప్రదాయ బ్రాహ్మిణి కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆమె తండ్రి రంగరాజన్ అజిత్ కుమార్ శ్రీరంగం టెంపుల్లో పూజారిగా చే పనిచేస్తుంటాడు ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా తిరస్కరించి దేవుడికి సేవ అంకితం అవుతాడు శ్రీరంగం టెంపుల్లో ప్రసాదం తయారు చేసే బాధ్యతను రంగరాజన్ తీసుకుంటాడు అన్నపూర్ణకి తండ్రి ద్వారా వంటలపై ఆసక్తి ఏర్పడుతుంది చెఫ్ కావాలని కలకంటుంది కానీ తన తండ్రి మాత్రం ఎంబీఏ చేయాలని పట్టుబడతాడు తండ్రికి ఎంబీఏ అని చెప్పి తను చిన్ననాటి స్నేహితుడు ఫారన్ జై సహాయంతో చెఫ్ కోర్సులో జాయిన్ అవుతుంది అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వంటకాలు చేయడం శిక్షణ తీసుకుంటాడు అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వండడం రంగరాజును చూస్తాడు కూతుర్ని చదువు మా అనిపించి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతాడు ఫార్న్ సాయంతో పెళ్లి పైటలపై నుంచి చెన్నై పారిపోయి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్గా జాయిన్ అవుతుంది అన్నపూర్ణి తాను స్ఫూర్తిగా భావించే ఇండియన్ ఫేమస్ చెఫ్ ఆనంద్ సుందరాజన్ సత్యరాజ్ మెప్పు పొందుతుంది ఇండియా బెస్ట్ చెఫ్ పోటీలో ఎంపిక అవుతుంది అన్నపూర్ణి అదే సమయంలో హోటల్లో జరిగిన ఓ ప్రమాదంలో రుచి తెలుసుకునే శక్తిని అన్నపూర్ణి కోల్పోతుంది తాను ఇష్టపడే చెఫ్ కళకు దూరం అవ్విపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ తర్వాత ఏమైంది ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణ ఎలా విజేతగా నిలిచింది అన్నపూర్ణిని ఆనంద్ సుందరాజన్ కొడుకు అశ్విత్ కార్తిక్ కుమార్ ఎందుకు ద్వేషించాడు ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణి గెలవకుండా అశ్విన్ ఎలాంటి అడ్డంకాలు సృష్టించాడు ఈ పోటీలో అన్నపూర్ణికి ఆనంద్ సుందరాజన్తో పాటు ఫారున్ ఎలా అందగా నిలిచారు కూతురు మనసును రంగరాజన్ అర్థం చేసుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చెఫ్ వృత్తిని వంట పని అంటూ చాలామంది చులకనగా చూస్తుంటారు కానీ ఐఏఎస్ ఐపిఎస్ లాగానే చెఫ్ అనేది కూడా ఓ గౌరవప్రదమైన వృత్తి అని అన్నపూర్ణ సినిమాలో చూపించాడు డైరెక్టర్ నీలేష్ కృష్ణ వంట పని కూడా ఓ ఆర్ట్ అని చాటి చెప్పాడు బ్రాహ్మిణి అమ్మాయి చెఫ్గా ఎలా మారింది ఈ ప్రయాణంలో ఆమె ఎలాంటి సంఘర్షణలు ఎదుర్కొన్నది అనేది అన్నపూర్ణి మూవీ కథ బ్రాహ్మణ నాన్ వెజ్ వండడం తినడం అనేది చాలా సెన్సిటివ్ పాయింట్ ఈ అంశాన్ని విభేదాలకు తావు లేకుండా స్క్రీన్ ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ పురాణాల్లో వంటలకు ఉన్న ప్రశ్యాన్ని ఇండియన్ వంటకాల్లో గొప్పతనాన్ని ఈ కథలో చర్చించాడు డైరెక్టర్ వండటం రంగరాజన్ చూస్తాడు కూతుర్ని చదువు మానిపించి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతాడు ఫారెన్ సాయంతో పైటలపై నుంచి చెన్నై పారిపోయి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్గా జాయిన్ అవుతుంది అన్నపూర్ణి తాను స్ఫూర్తిగా భావించే ఇండియన్ ఫేమస్ చెఫ్ ఆనంద్ సుందరాజన్ సత్యరాజ్ మెప్పు పొందుతుంది ఇండియా బెస్ట్ చెఫ్ పోటీలో ఎంపిక అవుతుంది అన్నపూర్ణి అదే సమయంలో హోటల్లో జరిగిన ఓ ప్రమాదంలో రుచి తెలుసుకునే శక్తిని అన్నపూర్ణి కోల్పోతుంది తాను ఇష్టపడే చెఫ్ కళకు దూరమవిపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ తర్వాత ఏమైంది ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణ ఎలా విజేతగా నిలిచింది అన్నపూర్ణిని ఆనంద్ సుందరాజన్ కొడుకు అశ్విత్ కార్తిక్ కుమార్ ఎందుకు ద్వేషించాడు ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణి గెలవకుండా అశ్విన్ ఎలాంటి అడ్డంకాలు సృష్టించాడు ఈ పోటీలో అన్నపూర్ణికి ఆనంద్ సుందరాజన్తో పాటు ఫారున్ ఎలా అందగా నిలిచారు కూతురు మనసును రంగరాజన్ అర్థం చేసుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చెఫ్ వృత్తిని వంట పని అంటూ చాలామంది చులకనగా చూస్తుంటారు కానీ ఐఏఎస్ ఐపిఎస్ లాగానే చెఫ్ అనేది కూడా ఓ గౌరవప్రదమైన వృత్తి అని అన్నపూర్ణ సినిమాలో చూపించాడు డైరెక్టర్ నీలేష్ కృష్ణ వంట పని కూడా ఓ ఆర్ట్ అని చాటి చెప్పాడు బ్రాహ్మిణి అమ్మాయి చెఫ్గా ఎలా మారింది ఈ ప్రయాణంలో ఆమె ఎలాంటి సంఘర్షణలు ఎదుర్కొన్నదనేది అన్నపూర్ణి మూవీ కథ బ్రాహ్మణ నాన్ వెజ్ వండడం తినడం అనేది చాలా సెన్సిటివ్ పాయింట్ ఈ అంశాన్ని విభేదాలకు తావు లేకుండా స్క్రీన్ ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ పురాణాల్లో వంటలకు ఉన్న ప్రసత్యాన్ని ఇండియన్ వంటకాల్లో గొప్పదనాన్ని ఈ కథలో చర్చించాడు డైరెక్టర్ సినిమా పేరు అన్నపూర్ణి నటీనటులు నయనతార జై సత్యరాజ్ తదితరులు నయనతార హీరోయిన్గా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ అన్నపూర్ణి ఇటీవల థియేటర్లో విడుదలైంది నయనతార కెరియర్లో డెబ్బై ఐదవ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమా నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు ఈ డ్రామా మూవీలో జై సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు జవాన్ సక్సెస్ తర్వాత నయనతార నటించిన ఈ సినిమా ఎలా ఉంది ఈ లేడీ ఓరియంటెడ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద నయనతార విజయాన్ని అందుకుందా లేదా అనేది సమీక్షలో తెలుసుకుందాం రండి కథ అన్నపూర్ణ నయనతార సాంప్రదాయ బ్రాహ్మిణి కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆమె తండ్రి రంగరాజన్ అజిత్ కుమార్ శ్రీరంగం టెంపుల్లో పూజారిగా చే పనిచేస్తుంటాడు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తిరస్కరించి దేవుడికి సేవ అంకితం అవుతాడు శ్రీరంగం టెంపుల్లో ప్రసాదం తయారు చేసే బాధ్యతను రంగరాజన్ తీసుకుంటాడు అన్నపూర్ణకి తండ్రి ద్వారా వంటలపై ఆసక్తి ఏర్పడుతుంది చెఫ్ కావాలని కలకంటుంది కానీ తన తండ్రి మాత్రం ఎంబీఏ చేయాలని పట్టుబడతాడు తండ్రికి ఎంబీఏ అని చెప్పి తను చిన్ననాటి స్నేహితుడు ఫారెన్ జై సహాయంతో చెఫ్ కోర్సులో జాయిన్ అవుతుంది అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వంటకాలు చేయడం శిక్షణ తీసుకుంటాడు అన్నపూర్ణి కాలేజ్లో నాన్ వెజ్ వండడం రంగరాజన్ చూస్తాడు కూతుర్ని చదువు మా అనిపించి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతాడు ఫార్న్ సాయంతో పెళ్లి పైటలపై నుంచి చెన్నై పారిపోయి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్గా జాయిన్ అవుతుంది అన్నపూర్ణి తాను స్ఫూర్తిగా భావించే ఇండియన్ ఫేమస్ చెఫ్ ఆనంద్ సుందరాజన్ సత్యరాజ్ మెప్పు పొందుతుంది ఇండియా బెస్ట్ చెఫ్ పోటీలో ఎంపిక అవుతుంది అన్నపూర్ణి అదే సమయంలో హోటల్లో జరిగిన ఓ ప్రమాదంలో రుచి తెలుసుకునే శక్తిని అన్నపూర్ణి కోల్పోతుంది తాను ఇష్టపడే చెఫ్ కళకు దూరం అవ్విపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ తర్వాత ఏమైంది ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణ ఎలా విజేతగా నిలిచింది అన్నపూర్ణిని ఆనంద్ సుందరాజన్ కొడుకు అశ్విత్ కార్తిక్ కుమార్ ఎందుకు ద్వేషించాడు ఇండియన్ బెస్ట్ చెఫ్ పోటీలో అన్నపూర్ణి గెలవకుండా అశ్విన్ ఎలాంటి అడ్డంకాలు సృష్టించాడు ఈ పోటీలో అన్నపూర్ణికి ఆనంద్ సుందరాజన్తో పాటు ఫారున్ ఎలా అందగా నిలిచారు కూతురు మనసును రంగరాజన్ అర్థం చేసుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ చెఫ్ వృత్తిని వంట పని అంటూ చాలామంది చులకనగా చూస్తుంటారు కానీ ఐఏఎస్ ఐపిఎస్ లాగానే చెఫ్ అనేది కూడా ఓ గౌరవప్రదమైన వృత్తి అని అన్నపూర్ణ సినిమాలో చూపించాడు డైరెక్టర్ నీలేష్ కృష్ణ వంట పని కూడా ఓ ఆర్ట్ అని చాటి చెప్పాడు బ్రాహ్మిణి అమ్మాయి చెఫ్గా ఎలా మారింది ఈ ప్రయాణంలో ఆమె ఎలాంటి సంఘర్షణలు ఎదుర్కొన్నదనేది అన్నపూర్ణి మూవీ కథ బ్రాహ్మణ నాన్ వెజ్ వండడం తినడం అనేది చాలా సెన్సిటివ్ పాయింట్ ఈ అంశాన్ని వివేదాలకు తావు లేకుండా స్క్రీన్ ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ పురాణాల్లో వంటలకు ఉన్న ప్రాశస్తాన్ని ఇండియన్ వంటకాల్లో గొప్పతనాన్ని ఈ కథలో చర్చించాడు డైరెక్టర్